This conference will now be recorded. Open. Okay. So make the roll. Okay. సో మన దగ్గర ఒక నేను ఏంటంటే ప్రాక్టీస్ పర్పస్ కి కొన్ని బ్లాగ్స్ క్రియేట్ చేశాను. యాక్చువల్ నేను వర్క్ చేసే సైట్స్ ఉన్నాయి, అవి ఏంటంటే క్లయింట్ సైట్స్ కాబట్టి అవి నేను విజిబుల్ చేయలేను. సో నేను ఏంటంటే బ్లాగర్ కానీ లేకపోతే వర్డ్ ప్రెస్ కానీ ఏం చేస్తున్నానంటే కనుక, సో నేను కొన్ని సైట్స్ అనేది డిజైన్ చేశాను. ఇవి మెయిన్ సైట్స్ అవ్వచ్చు లేకపోతే దేనికో దానికి ఏంటంటే ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ప్రాక్టీస్ పర్పస్ అని చెప్పి నేను క్రియేట్ చేశాను. సో ఇక్కడ అప్లై చేసే క్రైటీరియాని మీరు జనరల్ గా సరే ఎక్కడైనా సరే అప్లై చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక సైట్ క్రియేట్ చేసాం. సో బిఫోర్ సైట్ క్రియేషన్ కి ముందు ఏంటంటే మనం యాజ్ యూజువల్ గా బ్లాగర్ క్రియేట్ చేసుకుంటాం కదా. సో బ్లాగర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కామన్. సో ఇక్కడ బ్లాగర్ కి ఏంటంటే కనుక మనం ఒక పోస్ట్ క్రియేట్ చేసినప్పుడు టైటిల్ దీనికి ఒక యుఆర్ఎల్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది కదా. సో ఆ యుఆర్ఎల్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఏంటంటే కనుక స్పేసెస్ ఇచ్చుకోవాలి. సో మన టైటిల్ ఇవన్నీ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా అంటే ఒక పోస్ట్ క్రియేట్ చేస్తున్నాను, ఒక నేను చూపిస్తాను. కండిషన్ మార్కెటింగ్ బ్లాగ్. సో ఇక్కడ ఏంటంటే కనుక మనకి బ్లాగ్ ఉంది. మామూలుగా ఏంటంటే మనం పోస్టులు క్రియేట్ చేస్తూ ఉంటాము. సో ఎస్ఈఓ అనేది ఎక్కడ ఏంటంటే కనుక మనకి ఎస్ఈఓలో టాప్ లోకి రావడానికి ఏంటంటే మనం తీసుకునే టైటిల్, మనం ఇక్కడ తీసుకునే కంటెంట్ మీద కీవర్డ్స్, కంటెంట్ మీద అన్నిటి మీద బేస్ అయి ఉంటుంది. అట్లాగే మనం ఈ టైటిల్ ని బేస్ చేసుకునే ఏమవుతుందంటే యుఆర్ఎల్ ఫామ్ అవుతుంది కదా. సో ఏ పోస్ట్ కి అయితే యుఆర్ఎల్ ఉందో, సో ఆ యుఆర్ఎల్ ఎలా ఉండాలి, టైటిల్ స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా ఎస్ఈఓలో డిస్కస్ చేసుకుంటాం. అంటే ఎస్ఈఓ రూల్స్ మనం బ్లాగ్ లో ఒక పోస్ట్ కానీ మనం థీమ్ చేసుకునేటప్పుడు ఎస్ఈఓ పరంగా ఏమేమి రూల్స్ ఉన్నాయి అనేది ఎస్ఈఓ ఆన్ పేజ్ లో చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే కనుక మనం ఊరిన బ్లాగ్ సెట్టింగ్స్ వరకు తెలుసుకుంటే కనుక, సో మనకి ఇవన్నీ కావున అంటే మీకు ఐడియా ఉందంటున్నారు కాబట్టి లేఅవుట్ థీమ్స్ ఇవన్నీ తీసుకుంటాము. పోస్ట్ క్రియేట్ చేసేటప్పుడు కానీ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు కానీ ఎస్ఈఓ పరంగా ఏ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయనేది మనం ఎస్ఈఓ ఆన్ పేజ్ లో డిస్కస్ చేసుకుంటాం. మళ్ళీ దాన్ని వర్డ్ ప్రెస్ కూడా అప్లై చేసి చూసుకుంటాం. ఏదైతే మనం ఎస్ఈఓలో ఆన్ పేజ్ క్రైటీరియా చెక్ చేసుకున్నామో అవన్నీ కూడా వర్డ్ ప్రెస్ సైట్ కి అప్లై చేస్తాం. అంటే ఏదో బ్లాగ్ కైనా అప్లై చేసుకోవచ్చు, వర్డ్ ప్రెస్ కైనా అప్లై చేసుకోవచ్చు, పిహెచ్పి కైనా అప్లై చేసుకోవచ్చు. మనం ఏంటంటే వర్డ్ ప్రెస్ కి అప్లై చేసి చూపిస్తాం. సో ఇక్కడ మనకి ఏంటంటే మేజర్ గా ఫోకస్ చేసేది పోస్ట్ క్రియేషన్. సో ఈ లేఅవుట్స్ ఏంటి, థీమ్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటాం. అవి మీకు ఐడియా ఉంది కాబట్టి ఓకే. సో బెటర్ ఏంటంటే ఇవి కూడా మీకు ఐడియా ఉండొచ్చు, బట్ ఏంటంటే యాజ్ ఏ ఎస్ఈఓ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్ కేస్ మనం బ్లాగర్ ని ఫామ్ చేసుకునేటప్పుడు ఏంటంటే కనుక, సో మన ఇక్కడ బ్లాగ్ కూడా మన మెయిన్ సైట్ కి కొన్ని డమ్మీ సైట్స్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేస్తామంటే ఈ బ్లాగర్ కానీ wix.com కానీ వర్డ్ ప్రెస్ లో ఫ్రీ సైట్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఈ సైట్స్ అన్ని కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఆ టైంలో బ్లాగర్ యూజ్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పర్సనల్ గా మనం జీరో కాస్ట్ అంటే ఒక డొమైన్ నేమ్ పర్చేస్ చేసుకుంటే చాలు. నేను ఏం చేశానంటే బ్లాగర్ కి ఒక డొమైన్ నేమ్ పర్చేస్ చేశాను. ఇది ఏంటంటే చాలా తక్కువలోనే అయిపోతుంది నాకు. అంటే నేను ప్రాక్టీస్ పర్పస్ కావచ్చు లేకపోతే నాకు టైం పాస్ కి నేను స్పెండ్ చేయలేను. ఒక ఇయర్ కి ఒక 7,000-8,000 కూడా నేను స్పెండ్ చేయలేని సిచ్యువేషన్ ఉంటే కనుక, సో బ్లాగర్ తో కూడా బ్లాగర్ చేయాలి అంటే కనుక మనకి HTML కోడింగ్ మంచి గ్రిప్ ఉంటే కనుక బ్లాగర్ లో కూడా మనం చాలా చేయొచ్చు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే, సో మన ఇది నేను బ్లాగర్ తోనే చేసింది. అంటే కొంచెం ఎక్స్పర్ట్స్ అయితే కనుక కొంచెం గుర్తుపట్టగలరండి ఇది బ్లాగర్ తో చేసాము అని చెప్పి. సో మిగతా వాళ్ళని చెప్తే కనుక అంత కొంచెం చెప్పలేరు. అంటే పిహెచ్పి సైట్ కావచ్చు లేకపోతే వర్డ్ ప్రెస్ సైట్ లాంటి థీమ్ అనుకుంటారు తప్ప బ్లాగర్లు ఎక్స్క్లూజివ్ గా వచ్చింది అంటే కనుక. సో మనకు కొంచెం గ్రిప్ ఉంటే పర్సనల్ బ్లాగర్ కింద బ్లాగ్ ఫామ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఎస్ఈఓ పరంగా కొన్ని డమ్మీ సైట్స్ చేయాలి. అలాంటి కేసెస్ లో ఏంటంటే బ్లాగర్ అనేది ఇలాంటి ఫ్రీ సైట్స్ ఏదైనా సరే, అది wix.com వచ్చింది ఇప్పుడు, లేకపోతే వర్డ్ ప్రెస్ ఉన్నాయి, లేకపోతే సమ్ ఎక్స్వైజెడ్ సైట్స్ కూడా చాలా ఆఫర్ చేస్తున్నాయి, బ్లాగర్ కూడా ఆఫర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం బ్లాగ్ క్రియేట్ చేసుకుంటే కనుక ఈ టైటిల్ అనేది మన ఇంట్రెస్ట్. సో ఏది పెట్టుకుంటాం అనేది మన ఇంట్రెస్ట్, డొమైన్ నేమ్ కూడా మనం తీసుకుంటాం. కానీ ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చాం చూసారా. సో ఈ డిస్క్రిప్షన్ అనేది ఏంటిది అంటే కనుక బ్లాగ్ కి మనకు ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది. అంటే మన పేజ్ సైట్ లో గూగుల్లో కనబడుతున్నప్పుడు మెటా డిస్క్రిప్షన్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ క్లియర్ గా మెన్షన్ చేసుకోవాలి. సో చాలా మంది ఏం చేస్తారంటే నెట్ లో చూసి బ్లాగ్ క్రియేట్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎస్ఈ అంటే బ్లాగ్ క్రియేట్ చేయడం, పోస్ట్లు వేస్తూ ఉంటాం అనేది తెలుసు. కానీ పోస్ట్లు వేసేటప్పుడు ఎస్ఈఓ అనేది చేయాలి, ఆ సైట్ కి ఎస్ఈఓ చేయాలి, ఎస్ఈఓ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ కొంచెం మిస్ అవుతూ ఉంటాయి. అంటే వీటి వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఫేస్బుక్ లో వేస్తే అక్కడ నుంచి ట్రాఫిక్ వస్తుంది తప్ప గూగుల్లో ఎప్పుడు కూడా కనబడలేరు. ఒక మంచి పొజిషన్ కూడా
కనబడలేరు, వేరే సైట్స్ నుంచి కూడా ట్రాఫిక్ రాదు. అందుకని ఏంటంటే చాలా మంది మన యూట్యూబర్స్ తీసుకుంటే గనక వాళ్ళు ఇనీషియల్ స్టేజెస్ లో చూసుకుంటే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ అంటే నేను అబ్జర్వ్ చేసిన జనరల్ గా ఏంటంటే గనక వాళ్ళకి సబ్జెక్ట్ ఉంది కాదనట్లేదు, కాకపోతే ఏమవుతుందంటే 3 4 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు కొన్ని సైట్స్ స్టార్ట్ చేశారు, సైట్స్ కంత ట్రాఫిక్ తెప్పించలేకపోయారు. ఎందుకంటే సైట్స్ లో ఓన్లీ టెక్స్ట్ కంటెంటే ఉంటుంది. ఓకే, సో టెక్స్ట్ కంటెంట్ ఉన్నప్పుడు ఏంటంటే అది మనకి ఇంగ్లీష్ మీద మంచి కమాండ్ ఉండాలి, లేదు తెలుగులో రాసినా కూడా ఏమవుతుంది అంటే సో కొంచెం టైం తీసుకుంటుంది, అది యూజర్ని అట్రాక్ట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో అదే విజువల్ గా ఏదైనా వీడియో బేసిస్ లో చూపించగలిగితే గనక ఇమేజ్ కానీ వీడియో కానీ చూపించగలిగితే అట్రాక్షన్ ఎక్కువగా యూజర్ అట్రాక్ట్ చేయొచ్చు అనమాట, యూజర్స్ని ఎక్కువగా అట్రాక్ట్ చేయొచ్చు. అందుకని ఏంటంటే మన చాలా మంది యూట్యూబర్స్ కూడా జియో వచ్చిన తర్వాత నుంచి వాళ్ళ మార్కెట్ చాలా పెరిగిపోయింది. జియో రాకముందు వాళ్ళకి ఒక 10,000 30,000 ఉన్న సబ్స్క్రైబర్స్ ఇప్పుడు లాక్స్ లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే కనుక వాళ్ళు బాగా ప్రమోట్ చేసుకున్నారు. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎస్ఈఓ చేసుకుంటే కనుక సైట్ కూడా ఇంకా టాప్ లోకి వెళ్ళేది, సైట్లు యూట్యూబ్ వీడియోస్ పెట్టుకుంటే ఇంకా పెరిగేవాళ్ళేమో, బట్ ఏంటంటే అఫీషియల్ గా ఉంటుంది. సో బ్లాగర్తో సై వెబ్సైట్తో వెళ్తే ఎట్లా ఉంటుందంటే ఒక అఫీషియల్ పర్సన్ లో ఫార్మల్ గా మీటింగ్ అయినట్టుగా ఉంటుంది మన క్లయింట్స్ ది. యూట్యూబ్ అంతా కూడా ఎట్లా ఉంటుంది అంటే యూట్యూబ్ ఏంటంటే మనకి ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఛానల్ కానీ లేకపోతే మనకి అదర్ దెన్ అదర్ సైడ్ లో మనకి ఏదైనా ప్రమోషన్ కావాలి అనుకుంటే యూట్యూబ్ నెక్స్ట్ సెకండరీ కేసు కింద ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది రాసుకోవాలి. సో ఈ ఒక బ్లాగ్ కి మనం ఏదో ఒక టార్గెట్ చేసుకుంటాం కదా, నాది ఏంటంటే కనుక ఇది డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్ అనమాట. అంటే నేను ఇక్కడ దేని గురించి రాయాలి అంటే పిహెచ్పి జావా డెవలప్మెంట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ గురించి కాదు, నేను ఏం చేయాలంటే ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్, డిజిటల్ మార్కెటింగ్ ఆర్టికల్స్, ఓకే డిజిటల్ మార్కెటింగ్ మెటీరియల్స్, డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అంటే ఇవన్నీ కూడా ఒక సెట్ ఆఫ్ రిలేటెడ్ కీవర్డ్స్ అనమాట. అంటే నేను అనాలిసిస్ చేసుకున్నాను అంటే నా కాంపిటేటర్ సైట్స్ ఏమేమి పెడుతున్నారు, అంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్ అని పెట్టుకొని వాళ్ళ లోపల ఏమేమి పెడుతున్నారు, అందులో పిహెచ్పి గురించి ఏం పెట్టట్లేదు వాళ్ళు, లేకపోతే మూవీస్ గురించి ఏం పెట్టట్లేదు. ఒకళ్ళు పెట్టారనుకోండి, అప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలంటే ఆ కీవర్డ్స్ అన్ని కాంబినేషన్తో కంటెంట్ తీసుకొని ఇక్కడ కంపల్సరీ పెట్టాలి. సో ఈ డిస్క్రిప్షన్ ఎట్లా రాసుకుంటాం, ఏబిసిస్ అనేది ఎస్ఈఓ ఆన్ పేజ్లో వస్తుంది. ఓకే, సో కంటెంట్ కానీ టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఎన్ని హెడ్డింగ్ ట్యాగ్స్ ఉండాలి ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఆన్ పేజ్లో వస్తాయి. సో ఇక్కడ ఈ రెండు కూడా ఆన్ చేసి పెట్టుకుంటాం మనం. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ లిస్టెడ్ అన్ బ్లాగర్ ఉంది కదా, సో ఈ రెండు ఏంటంటే కనుక ఎస్ లోనే పెట్టుకోవాలి. సో ఇన్బుల్ట్ గా ఎస్ఏ ఉంటాయి, మీరు ఒకవేళ కొన్ని కేసెస్ ఎవరికైనా కనబడకూడదు అనుకుంటే ఎస్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో సేవింగ్ చేంజెస్ పెట్టుకుంటాం, ప్రాబ్లం లేదు. ఎప్పుడు కూడా అవి రెండు ఎస్ లో ఉండాలి, ఉంటేనే ఏంటంటే ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మనది ఏదో ర్యాంకింగ్ తో పొజిషన్ అవుద్ది. ఇది నో పెట్టామనుకోండి, మీరు యుఆర్ఎల్ ఎక్కడైతే షేర్ చేస్తారో ఆ యుఆర్ఎల్ ద్వారానే మిమ్మల్ని ట్రాక్ చేయగలరు తప్ప గూగుల్లో ఏదైనా పర్టికులర్ గా మీ బిజినెస్ కీవర్డ్ పెట్టి మిమ్మల్ని ట్రాక్ చేయడం అనేది కష్టం. సో అందుకని ఏంటంటే ఈ రెండు కూడా ఎస్ పెట్టుకుంటాం. సో ఇవి ఏదైనా థర్డ్ పార్టీ డొమైన్ కావాలి అనుకుంటే కనుక ఇది ఒకసారి యాడ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ కావాలి అంటే మన దగ్గర ప్రీవియస్ వీడియో ఉంది, అది కూడా నేను షేర్ చేస్తాను, మీకు రికార్డింగ్స్ లో నేను షేర్ చేస్తాను. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కనుక అది చూడండి, ఏదైనా డౌట్ వస్తే కనుక మనం ట్రై చేద్దాం. ఒకటి ఇప్పుడు బ్లాగర్ ఏంటంటే ఎఫర్ట్ ఎక్కువైపోతుంది వాళ్ళ ఉన్న పరిస్థితికి, అందుకని నేను బ్లాగర్ ఇప్పుడు ఎవరు మెయిన్ సైట్ కింద చేయట్లేదు. సో ఇక్కడ ఏంటంటే కనుక పర్మిషన్స్ ఉన్నాయి, రీడైరెక్ట్ కూడా ఏంటంటే ఎస్ పెట్టేసుకోండి, ఇన్బుల్ట్ గా హెచ్డిటిపి ఉంటుంది, ఏదో ఆటోమేటిక్ గా హెచ్డిటిపిఎస్ కి పెట్టేస్తాం, లేదంటే కన్వర్ట్ ఎస్ ఆన్ చేసుకోవాలి. ఎస్ ఉంటే ఏమవుతుందంటే సెక్యూర్ సర్టిఫికేట్ కింద ఉంటుంది, సో హెచ్డిటిపిఎస్ కి రీడైరెక్ట్ కంపల్సరీ చేసుకోవాలి. ఇలా హెచ్డిటిపిఎస్ ఉన్న సైట్స్ నే గూగుల్ ఎక్కువగా టాప్ లో చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నాది ఏదైనా ఆన్లైన్ లో నేను పేమెంట్ ఆప్షన్ పెట్టి నా సైట్ కి హెచ్డిటిపిఎస్ లేదనుకోండి నా సైట్ అనేది చూపించదు. అందుకని ఏంటంటే సెక్యూరిటీ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకోవాలని చెప్తా ఉంటారు. అంటే మనం ఒక పోయినా, ఒక 1,000 రూపాయలు పోయినా 2,000 పోయినా కూడా సో ఈ సెక్యూరిటీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కావాలి. సో దానికి ఏంటంటే గూగుల్ వాడు మనకేం చార్జ్ చేయట్లేదు, అదే మీకు గోడాడీ కానీ బుక్ సారీ బిగ్ రాక్ కానీ వీటిల్లో ఒకవేళ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే సెక్యూరిటీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం కూడా మనీ తీసుకుంటారు, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్. సో అదంతా కూడా బ్లాగర్ లోకి పోస్టింగ్ లోకి వెళ్తుంది, అది సెపరేట్ కాన్సెప్ట్, దాన్ని మనం అయితే టచ్ చేయట్లేదు. ఎందుకంటే సో అది మీకు ఆల్రెడీ ఏం ఉండదు, అది మనం ఒకవేళ కావాలనుకుంటే మీరు చేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వచ్చింది అంటే స్పెసిఫిక్ క్రైటీరియా చెప్పండి, దాని మీద మనం వర్కౌట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఆధార్స్ ఉంటాయి, ఇక్కడ అడ్మిన్ అని ఉంది, నేను ఇంకా మిమ్మల్ని కూడా యాడ్ చేయొచ్చు. ఎందుకు మిమ్మల్ని యాడ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే నేను బ్లాగ్లో ఆర్టికల్ రాయాలి. సో అంటే ఇక్కడ వాడే అన్ని సెట్టింగ్స్ కూడా మనకు వర్డ్ప్రెస్లో వస్తాయి. ఓకే, సో కేసు చూడండి, అంటే రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేది దాని గురించి చెప్తున్నాను. సో ఇక్కడ మీరు ఉన్నారు, సో మీ పార్ట్నరా లేకపోతే మీ జూనియరా లేకపోతే మీ సబార్డినేటా ఎవరో కంటెంట్ అతను కూడా పెట్టాలి, సైట్ కూడా అతను కూడా ఎడిట్ చేయాలి. అలాంటి కేసెస్లో ఏం చేసుకుంటామంటే అడ్మిన్ పర్మిషన్ అతనికి కూడా ఇస్తాము. సో అడ్మిన్ ఇవ్వచ్చు లేకపోతే కనుక మనం
మెయిల్ ఐడి ఇస్తే కనుక వాళ్ళకి కూడా ఇచ్చుకోవచ్చు. సో ఆటోమేటిక్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటే కనుక ఇద్దరు ముగ్గురు కూడా హ్యాండిల్ చేయొచ్చు సైట్ ని. సో అంటే అడ్మిన్ యాక్సెస్ మనం ఒక్కరమే కాదు, ఇద్దరు ముగ్గురు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి బ్లాగ్ రీడర్స్ అంటే మన బ్లాగ్ అనేది పబ్లిక్ గా వెళ్ళిపోవాలి అనుకుంటే పబ్లిక్ పెట్టుకుంటాం, ప్రైవేట్ అంటే ఓన్లీ ది ఈ ఆధార్స్ వరకే పెట్టుకుంటాం. ఈ ప్రైవేట్ పెడితే ఏమవుద్దంటే మనం ఇక్కడ మెయిల్ ఐడి ఎవరిదైతే ఇస్తామో ఆ మెయిల్ ఐడి ఇచ్చిన వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేసుకోగలరు. అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక మంచి కాన్ఫిడెన్షియల్ డేటా నా దగ్గర ఉంది, సో నేను ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చేయదలుచుకోలేదు. సో అప్పుడు ఏం చేస్తానంటే ఓన్లీ మా అడ్మిన్స్ కే కావాలనుకోండి, ఆధార్స్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న అడ్మిన్స్ ఏ కావాలంటే సో వాళ్ళ వరకే ఉంటుంది. లేదు నా దగ్గర ఒక క్లయింట్స్ ఉన్నారు, ముగ్గురు నలుగురు క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళ మెయిల్ ఐడికి యాక్సెస్ ఇస్తే కనుక వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోగలరు, ఇంకెవరు యూజ్ చేయలేరు. సో అలాంటి కేసెస్ లేనంటే ఇది యూజ్ అవుతా ఉంటుంది. అంటే కేసెస్ ఉన్నాయి, ఇన్ని కేసెస్ ఉన్నాయి, మనకి ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక మీరు ట్రై చేయండి. అంటే మీకు ఒక కేసు వచ్చింది, నాకు ఈ సైట్ నేను ఎవరికైతే మెయిల్ ఐడి ఇచ్చానో వాళ్ళకే కనబడాలి, లేకపోతే మా అడ్మిన్స్ వరకే కనబడాలి అనుకున్నప్పుడు బ్లాగర్లు ఈ సెట్టింగ్స్ ఉన్నాయి. అట్లాగే వర్డ్ ప్రెస్ కూడా ఉంటాయి, కానీ అక్కడ వేరే ఆప్షన్స్ తో ఉండొచ్చు. సో మేజర్ గా అయితే కనుక మనం సెట్టింగ్స్ లో బేసిక్ సెట్టింగ్స్ ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. సెర్చ్ ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, సెర్చ్ ప్రిఫరెన్స్ కి వచ్చేసరికి ఏంటంటే కనుక ఇవి మీకు ఇవి కస్టమ్ రోబోట్స్ రీడైరెక్ట్స్ ఇవి ఐడియా ఉన్నాయా జనరల్ గా? సో రోబోట్స్ రోబోట్ ఫైల్స్ కదా. సో ఇదంతా కూడా ఏంటంటే వెబ్ మాస్టర్ కి సంబంధించినవి. అంటే వెబ్ మాస్టర్ అంటే మన సైట్ గూగుల్లో ఇండెక్స్ అవ్వాలా లేదా గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఏదైనా కీవర్డ్ కి పొజిషన్ అవ్వాలి అనుకుంటే ఇవన్నీ చేసుకోవాలి. రీడైరెక్షన్స్ అంటాం. అంటే ఇప్పుడు నాది డిజిటల్ ఐటీ ట్రైనింగ్ .com ఉంది, రేపు పొద్దున్న అనంత డిజిటల్ ఐటీ ట్రైనింగ్ .com అని కొత్త వెబ్సైట్ కొన్నా, ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసిన వాళ్ళకి ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వాలంటే నేను కొన్ని రీడైరెక్ట్ చేయాలి. లేదు అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ హైదరాబాద్ అనే పేజ్ ఉంది, రేపు పొద్దున్న నేను ఇంకో కొత్త పేజ్ క్రియేట్ చేశాను, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ విజయవాడ అని చెప్పి ఒక పేజ్ క్రియేట్ చేశాను. సో అప్పుడు ఏంటంటే కనుక నాకు ఈ లింక్ నేను ఆల్రెడీ ఫేస్బుక్ లో వేశాను, లేకపోతే ఆఫ్ పేజ్ సబ్మిషన్స్ లో చాలా క్లాసిఫైడ్ సైట్స్ ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ యూట్యూబ్స్ లో, లేకపోతే నాకు ఈ మంచి ఒక కీవర్డ్ తో నాది ఇది పొజిషన్ అవుతుంది ఫస్ట్ పేజ్ లో తోడు పొజిషన్ లో పొజిషన్ అవుతుంది, దీని మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే నాకు ఈ సైట్ లేదు, అంటే నాకు కేసు వచ్చింది ఈ సైట్ తీసేసేయాలి కొత్త సైట్ ఓపెన్ చేయాలని, అప్పుడు ఏం చేయాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేస్తే గూగుల్లో ఒక చోట పొజిషన్ అవుతుంది కదా సెకండ్ పొజిషన్ లో ఫోర్త్ పొజిషన్ లో, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలంటే నేను కొత్తగా క్రియేట్ చేసిన సైట్ కి రీడైరెక్ట్ అవ్వాలి. అంటే మనకి ఇదంతా కూడా ఎక్కడంటే కనుక గూగుల్ వెబ్ మాస్టర్స్, అంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో మన సైట్ ఎలా కనబడాలి, ఏ లింక్ మీద క్లిక్ చేస్తే ఎక్కడ కవ్వాలి, ఏ పొజిషన్ కవ్వాలి అనేది కూడా మొత్తం అంతా ఇక్కడ ఉంటుంది. సో ఇది ఏంటంటే గూగుల్ వాడిదే కాబట్టి, బ్లాగర్ అనేది ఎవరిది అంటే కనుక గూగుల్దే కాబట్టి మనకి ఈ సెట్టింగ్స్ అన్ని ఇక్కడే ఇచ్చేసారు. అంటే రీడైరెక్ట్స్ క్రాలింగ్ ఇండెక్సింగ్ ఇవన్నీ కూడా వెబ్ మాస్టర్స్ అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకుని మన సైట్ లింక్ చేసుకుంటేనే ఇవన్నీ యాక్సెస్ చేసుకోగలం. మీరు వర్డ్ ప్రెస్ కానీ లేకపోతే ఏ సైట్ తీసుకున్నా కూడా ఇలా మీకు ఇన్బుల్ట్ గా మీ వెబ్సైట్ డాష్ బోర్డ్ లో ఇవి ఉండవు, గూగుల్ బ్లాగర్ కాబట్టి ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ మనం ఎప్పుడు తెలుసుకోవాలంటే ఎస్ఈఓలో ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ అయిన తర్వాత వెబ్ మాస్టర్ కి వెళ్తాం. ఓకే, మీకు మెయిన్ క్లాసెస్ ఏంటంటే ఇప్పుడు ఎస్ఈఓ, నెక్స్ట్ వచ్చేది వర్డ్ ప్రెస్ ఉంటుంది, ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ వెబ్ మాస్టర్ అయ్యేటప్పటికి ఈ త్రీ కాన్సెప్ట్స్ అయ్యేసరికి మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, బిఫోర్ దట్ ఏంటంటే మనం ఏ రోజు కాన్సెప్ట్ కి అది ఏంటి అనేది అర్థమైందో ఓకే అంటే చెప్పింది. సో ఇలా నేను ఇవాళ ఈ కాన్సెప్ట్ పెండింగ్ పెడుతున్నా, దీని గురించి వరీ అవ్వద్దు, ఎందుకంటే ఇది ఆ టాపిక్ క్రైటీరియాలో వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఇవాళ చెప్పే టాపిక్ ఏంటంటే బ్లాగర్ గురించి చెప్తున్నాను, బ్లాగర్ మన సెట్టింగ్స్ బేసిక్ సెట్టింగ్స్ చెప్తున్నాను. మిగతా బ్లాగర్ మీకు ఐడియా ఉంది కాబట్టి ఓకే వర్డ్ ప్రెస్ డీల్ చేస్తాం, వర్డ్ ప్రెస్ ఎట్లా క్రియేట్ చేసుకుంటాం అనేది అది చూడండి. ఓకే, సో ఇక్కడ వరకు అయితే కనుక ఇవన్నీ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకున్నాం ఓకే, లేకపోతే దీన్ని తీసుకెళ్లి గూగుల్ వెబ్ మాస్టర్స్ లేకపోతే గూగుల్ సెర్చ్ కన్సోల్ యాడ్ చేసుకున్నా ఓకే ప్రాబ్లం లేదు, మనం ఇక్కడ ఏం కదపద్దు, ఎందుకంటే మనం బ్లాగర్ వాడడం కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ వాడిన కూడా గూగుల్ వెబ్ మాస్టర్ కి యాడ్ చేసుకుని అక్కడైనా సరే ఆపరేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, అది మనం చెప్తాం కాబట్టి దాన్ని బట్టి చూడండి, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో మేజర్ గా అయితే ఇవన్నీ కామనే. సో ఈ సెట్టింగ్స్ దగ్గరను సెర్చ్ ప్రిఫరెన్స్ దగ్గర కూడా కొద్ది కేర్ తీసుకోవాలి. ఒకవేళ మీరు రేపు పొద్దున్న క్రియేట్ చేసేటప్పుడు కూడా మనం చెప్పిన సెట్టింగ్స్ కాదు ఇంకేమన్నా ఈ రెండింటికి ఆప్షన్స్ సెట్టింగ్స్ కొరకే కొద్దిగా జాగ్రత్తగా ఇంకొన్ని మోర్ రిఫరెన్స్ చేసుకోండి. మీరు ఒకటి క్రియేట్ చేసుకునేటప్పుడు కొద్దిగా దీని మీద ఫోకస్ చేసుకోండి, మిగతా అన్ని కామనే. ఓకే, సో ఇంకా నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ ఏంటిది అంటే కనుక వర్డ్ ప్రెస్ అనమాట. మీరు వర్డ్ ప్రెస్ లాగిన్స్ అవి వచ్చినాయా మీకు? సో డాష్ బోర్డ్ లాగిన్స్ అవి వచ్చినాయా మీకు? వర్డ్ ప్రెస్ అండి లేదు. అంటే డొమైన్ నేమ్ ఒకటే కొన్ని ఉంచారా మీరు? డొమైన్ నేమ్ ఓన్లీ డొమైన్ నేమ్ హోస్టింగ్ రెండు ఉన్నాయి.
అదే హోస్టింగ్ కి మరి మామూలుగా వర్డ్ ప్రెస్ హోస్టింగ్ కి మరి ఐడి పాస్వర్డ్ ఇవ్వలేదా మీకేమి మరి? మరి మనం ఇప్పుడు డాష్ బోర్డ్ ఓపెన్ చేయాలంటే మరి ఇస్తాడు కదా, మీరు సైట్ బిల్డ్ చేసేసుకోవచ్చు కదా హోస్టింగ్ కూడా తీసుకున్నారంటే. అవునంటే సైట్ డిజైన్ చేసిన తర్వాత అది వర్డ్ ప్రెస్ లో చేసుకుంటే అప్పుడు అది వేసుకుంటాం కదా అనేసి. వర్డ్ ప్రెస్ చేసుకుంటాము, బట్ మీరు హోస్టింగ్ తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇది ఒక పేజ్ ఉంటుంది వర్డ్ ప్రెస్, వర్డ్ ప్రెస్ డాట్ కామ్ ఈ పేజ్ ఉంటుంది కదా. సో డబ్ల్యూపీ అడ్మిన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఒక పాస్వర్డ్ ఐడి ఇస్తారు, ఆ రెండు ఎంటర్ చేస్తే మనం ఇక్కడ డాష్ బోర్డ్ లోకి వెళ్తాం. సో ఇన్బుల్ట్ గా మీకు జనరల్ థీమ్ తో ఇచ్చేస్తాడు, సో దాన్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు. సో అంటే ఏంటంటే యాక్చువల్లీ మీ నేను వర్డ్ప్రెస్ సైట్ తీసుకోలేదండి, వర్డ్ప్రెస్ తీసుకున్నా జస్ట్ జస్ట్ హోస్టింగ్ వైజాగ్, అంటే హోస్టింగ్ ను జస్ట్ డొమైన్ అంతే, వైజాగ్ డిజైనర్స్ డాట్ కామ్ ను నెక్స్ట్ అది ఓకే హోస్టింగ్ వేరే దాంట్లో తీసుకున్నా అంతే. ఓకే ఓకే అంటే మీరు ప్లాట్ఫామ్ ఏం సెలెక్ట్ చేసుకోలేదు వర్డ్ప్రెస్ పిహెచ్పి అవి ఏం ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేయలేదు? ప్లాట్ఫామ్ వర్డ్ప్రెస్ అనుకుంటా, ప్లాట్ఫామ్ అయితే అంటే హోస్టింగ్ ప్లాట్ఫామ్ ఇదనుకుంటా వర్డ్ప్రెస్ ఓకే ఓకే మీకు అది ఐడియా ఉందా చూసారు ఇంతకు ముందు కాన్సెప్ట్? అది మామూలుగా మనకి అది ఎక్కడ చేసుకుంటాం ఏంటి అనేది మొత్తం అంటే హోస్టింగ్ దా లేదంటే వర్డ్ప్రెస్ దా. హోస్టింగ్ అండి. హోస్టింగ్ తర్వాత అంటే హోస్టింగ్ ప్లాన్ లో మనకు ప్లాట్ఫామ్స్ ఇస్తాడు వర్డ్ ప్రెస్ పైథాన్ పిహెచ్పి అనేది. మీరు వర్డ్ ప్రెస్ ఏది సెలెక్ట్ చేసుకున్నా సరే ఏంటంటే మీకు ఈ పేజ్ ఉంటుంది డబ్ల్యూపీ అడ్మిన్ అని ఒక పేజ్ ఉంటుంది, ఆ డబ్ల్యూపీ అడ్మిన్ పేజ్ లో అది మీకు చూపిస్తాను. సో మీరు అక్కడ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు కదా మీరు హోస్టింగ్ తీసుకొని మీ ప్లాట్ఫామ్ కి బ్యాక్ ఎండ్ లాగిన్ అవ్వడానికి. సో మీరు ఏం చేస్తారంటే కనుక మీరు పాస్వర్డ్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకుంటారు అందులో మీరు ఏదో హోస్టింగ్ తీసుకునేటప్పుడే, లేదనుకుంటే ఒకసారి చెక్ చేయండి ఆ హోస్టింగ్ పాస్వర్డ్ అయితే తీసుకుంటే ఏమవుతుందంటే ఇట్లా అడుగుతుంది అంటే మీ యూజర్ నేమ్ ఒకటి అంటే మీ ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేసుకోలేరు కదా. సో మీరు గేట్వేలో అంటే అడ్మిన్ గేట్వే ఉంటుంది దాన్ని అది రావాలి అంటే wordpress.com/wp-admin అని కొట్టండి. సో మీరు అది అందులో క్రియేట్ చేసుకునేటప్పుడు ఐడి పాస్వర్డ్ ఒకటి అడుగుతుంది. సో దాంతో ఏంటంటే మీకు డొమైన్ జస్ట్ లింక్ అయ్యి ఉంటుంది కానీ ఎక్కడ ఇండెక్స్ అవ్వదు గూగుల్లో, ఎందుకంటే మీరు అవన్నీ రీడైరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఒకసారి క్రియేట్ చేసుకుంటే లింక్ చేసుకుంటే డొమైన్ నేమ్ ని హోస్టింగ్ అకౌంట్ తో లింక్ చేసుకుంటేనే హోస్టింగ్ యూజ్ ఉంటుంది, తీసుకున్నంత మాత్రం ఏమి ఉండదు. అది ఒకసారి లింక్ కనుక్కోండి. లింక్ ఆల్రెడీ చేశారు అది దాన్ని. చేసేసారు కదా, మరి ఈ పాస్వర్డ్స్ ఏమి ఇవ్వలేదా మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏమి డాష్ బోర్డ్ కి లాగిన్ అవ్వడానికి? పాస్వర్డ్స్ కూడా ఒక్క నిమిషం చూస్తున్నాను. అదే అదే మీరు ఒకసారి కనుక్కోండి, లేకపోతే గోడాడికి కాల్ చేసిన వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఒకవేళ ఏమైనా మిస్ చేసిన. అంటే మీకు జస్ట్ ఏంటంటే ఒక ఇనీషియల్ స్టేజ్ ఎట్లా ఉంటుందంటే వర్డ్ ప్రెస్ స్టార్టింగ్ సైట్ అని చెప్పి మీకు ఇట్లా వస్తుందండి సైట్ మీద. మీరు డబ్ల్యూపీ అడ్మిన్ క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే అసలు బేసిక్ ఏంటంటే మన డొమైన్ నేమ్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఒక డిజిటల్ ఐటీ ట్రైనింగ్ .com అనేది తీసుకున్నాను, హోస్టింగ్ అంతా డిజిటల్ అది వర్డ్ ప్రెస్ సైట్ చేసుకోగానే ఏమవుతుంది అంటే నాకు ఇలా లాగిన్ పేజ్ ఒకటి ఉంటుంది. సో మీరు అక్కడ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు. సో బ్యాక్ ఎండ్ డాష్ బోర్డ్ లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఈ wordpress.com/wp-admin అని ఉంటుంది, ఇక్కడ ఐడిను పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఏమవుతుంది అంటే ఇన్బుల్ట్ గా ప్రతి సైట్ కి అంటే స్టార్టింగ్ నేను హోస్టింగ్ తీసుకున్న తర్వాత వర్డ్ ప్రెస్ లోకి ఎంటర్ అవ్వగానే ఇదే థీమ్ ఉంటుంది. ఏంటిది అంటే థీమ్ నేమ్ 2017 థీమ్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే థీమ్ ఇన్బుల్ట్ గా ఇస్తాడు. సో ఇక్కడ మన సైట్ నేమ్ ఉంటుంది, అంటే సైట్ నేమ్ మనం
యాక్చువల్ క్రియేట్ చేసుకునేటప్పుడు సైట్ డొమైన్ నేమ్ ఇచ్చేస్తాం, ఆల్రెడీ సైట్ నేమ్ కూడా ఇస్తాం, ఏదైనా డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేసుకుంటాం అక్కడ. అంటే మీరు అడ్మిన్ పేజ్కి లాగిన్ అయ్యేటప్పటికే చేసుకుంటాం. సో లాగిన్ అవ్వగానే మీరు ఏ నేమ్ అయితే ఇచ్చారు, ఇక్కడ 2017 అని ఇచ్చారు. మీరు తర్వాత కావాలి అనుకుంటే అనంత డిజిటల్ ఐటీ డ్రైవ్ కానీ మార్చేసుకోవచ్చు, టైటిల్ ప్రాబ్లం లేదు, డొమైన్ నేమ్ మటుకు మీదే ఉంటుంది. సో ఇన్బుల్ట్గా మీకు డబ్ల్యూపీ అడ్మిన్లోకి లాగిన్ అయ్యి మీరు ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మీ సైట్ ఇట్లా ఉంటుంది ఓవర్ వ్యూ. మీరు ఏదైతే టైటిల్ సైట్ టైటిల్ నేమ్ ఇచ్చారో ఆ టైటిల్ నేమ్ తో ఇట్లా వస్తుంది. సో అది వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే కనుక మనకి బ్యాక్ ఎండ్, అంటే మీరు బ్యాక్ ఎండ్ ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. సో అంటే ఇది బ్యాక్ ఎండ్ సైట్ డాష్బోర్డ్ అంటాము. సో మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకు బ్లాగర్లు ఎలాగైతే డైరెక్ట్ గా కోడింగ్ ఏం వాడకుండా ప్రీ ప్రోగ్రామింగ్ కోడింగ్ ఎట్లా వాడుకొని ఎడిట్ చేసుకుంటాము, ఇక్కడ కూడా అంతే. సో అది మీరు ఇక్కడ క్లిక్ చేస్తారు, అప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఇది ఇక్కడ ఓపెన్ అవుతుంది. అది ఎలా ఉంటుంది అంటే కనుక నాకు ఇట్లా వచ్చింది, కానీ మీకు ఎట్లా ఉంటుంది అంటే ఇందాక చూపించాను కదా 2017 థీమ్ అని. సో ఆ థీమ్ లో ఉంటుంది. ఇన్బుల్ట్ గా ఏ సైట్ స్టార్టింగ్ తీసుకున్నా సరే సో మనకి ఇదే థీమ్ ఇస్తారు. ఒకవేళ మీ సైట్ ఏం పెట్టాను అన్నారు, యూ టెక్నాలజీ అంటే డొమైన్ నేమ్ కాదు, డొమైన్ నేమ్ పైన వచ్చేస్తుంది, www.yourdomainname.com అని వచ్చేస్తుంది, కింద మట్టుకు ఇట్లాగే వస్తుంది. దీన్ని మీరు ఇది ఇలా ఓపెన్ చేసుకుంటే కనుక వ్యూ ఇట్లా వస్తుంది. సో ఇది డాష్ బోర్డు, ఫ్రంట్ ఎండ్ డాష్ బోర్డు, బ్యాక్ ఎండ్ ఉంటుంది. సో ఇది డాష్ బోర్డులో ఏంటంటే ఇవన్నీ ఇంకా మనం బ్లాగర్ల సెట్టింగ్స్ ఎట్లా అయితే ఉన్నాయి ఇక్కడ కూడా అట్లాగే ఉంటాయి. సో మన కోడింగ్ వాడేది కూడా ఏం ఉండదు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కోడింగ్ మనం యూస్ చేసేది ఏమి ఉండదు, అంతా ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. బ్లాగర్ కన్నా ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటే మనం ఇంకేదైనా సైట్కి ఏదైనా ఫంక్షనాలిటీ అప్లై చేయాలన్నా కొంచెం ఈజీగా చేసుకోవచ్చు. మీరు అప్పుడు ఇక్కడ ఇన్బుల్ట్గా 2017 థీమ్ ఉంటుంది కదా, మీరు ఇక్కడ థీమ్స్లు ఉంటాయి, థీమ్స్లోకి డిజైన్లో థీమ్స్ ఉన్నాయి కదా, వచ్చి మీకు కావాల్సింది కొంచెం బేసిక్ చేంజెస్ చేసుకొని సైట్ నేమ్ టైటిల్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. డొమైన్ నేమ్ ఎడిట్ చేయలేం కానీ టైటిల్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒకసారి ఆ అడ్మిన్స్ పాస్వర్డ్ అవి ఉంటే కనుక, అంటే మీరు హోస్టింగ్ తీసుకుంటే కంపల్సరీ లింక్ చేయాలి ఏదో ప్లాట్ఫామ్ కి, లింక్ చేస్తే కంపల్సరీ ఐడి పాస్వర్డ్ ఇస్తారు, లేకపోతే ఫర్గెట్ ఐడి పాస్వర్డ్ కానీ లేకపోతే డైరెక్ట్ గా ఒకసారి మరి అప్రోచ్ అవ్వండి. మీరు చెప్పినట్టు అయితే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మనకు వచ్చేస్తాయి, ఈ డాష్ బోర్డ్ కి లాగిన్ అవడానికి ఐడి పాస్వర్డ్ వచ్చేస్తాయి. సో ఇట్లా అయిన తర్వాత ఇది ఇట్లాగే ఉంటుంది. సో ఇది ఏంటంటే కనుక ఇక్కడ నాకు బ్లాగర్ కి ఏమవుతుంది అంటే, నేను ఏదైనా యాడ్ చేయాలనుకోండి, నాకు HTML కోడింగ్ వస్తేనే నేను ఏదైనా ఫీచర్ యాడ్ చేయగలను. సో ఇప్పుడు నా బ్లాగర్ కి నేనేం ఫీచర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నానంటే, సో ఇక్కడ నేను కొన్ని ఫీచర్స్ యాడ్ చేసింది ఏంటంటే, నేను రిజిస్ట్రేషన్ ఫామ్ యాడ్ చేయాలి అనుకున్నాను. సో నేను ఏం చేశానంటే కనుక, సో నేను ఇక్కడ ఒక సైట్కి వెళ్ళాను, ఎడిట్ యువర్ రెస్పాన్స్. ఓకే, నేను ఏం చేశానంటే నేను గూగుల్ ఫామ్స్ అనేది లింక్ చేసుకున్నాను. ఎందుకని అంటే నేను కోడింగ్ రాసుకోవచ్చు, బయట నుంచి HTML కోడ్ చేసుకోవచ్చు, నేను ఇక్కడ పెట్టుకోవచ్చు, కానీ నేను అంత రిస్క్ చేయలేదు ఎందుకంటే దానికి ఒక 2 డేస్ కేటాయించాలి. కానీ ఇక్కడ వర్డ్ ప్రెస్కి వచ్చేసరికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, వర్డ్ ప్రెస్ అనేది డిజైన్ చేసింది ఎందుకంటే కనుక మనకి ప్రోగ్రామింగ్ 0% నాలెడ్జ్తో కూడా బిల్డ్ చేసుకోవచ్చు. వర్డ్ ప్రెస్ అనేది SEO ఫ్రెండ్లీ, ఉన్న అన్ని CMSs వర్డ్ ప్రెస్ అంటే ఏంటంటే కనుక CMS. ఓకే, సో మీకు అది డాక్యుమెంట్ కూడా నేను షేర్ చేస్తాను రేపు, ఎల్లుండి రికార్డింగ్స్ అయితే రేపు నుంచి వచ్చేస్తాయి. సో డాక్యుమెంట్ కూడా నేను ఈ వీకెండ్ కల్లా మీకు షేర్ చేస్తాను, అంటే థియరీ అవసరం లేదు మనకి ఎందుకంటే లైవ్ ప్రాక్టికల్ వెళ్తున్నాం కాబట్టి, బట్ మీకు ఇంకా బెటర్ గా ఉండడం కోసం, మీకు క్లియర్ గా అండర్స్టాండింగ్ కోసం కూడా నేను షేర్ చేస్తాను అది. సో వర్డ్ ప్రెస్ అనేది CMS అంటాం కదా, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ డాష్ బోర్డ్ లో మనకి ఏంటంటే కనుక మనం ఇన్బుల్ట్ గా కొద్దిగా చేస్తే చాలు, ఆటోమేటిక్ గా ఏమవుతుంది అంటే అది ఇన్బుల్ట్ గా సజెషన్స్ చూపిస్తూ ఉంటుంది. సో ఇది అని చెప్పి, సో ఇట్లా మీకు SEO ఫ్రెండ్లీ అంటాము, ఏదైనా కొత్త ఫీచర్ యాడ్ చేయాలి అనుకుంటే కనుక సైట్కి ఏం చేయొచ్చు అంటే, ప్లగ్గిన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది మనకి. ఇక్కడ చూడండి, ప్లగ్గిన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ ప్లగ్గిన్స్కి వెళ్ళే ముందు ఏంటంటే కనుక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మనకి మొబైల్ ఉంది, సో మొబైల్లో ఏమైంది అంటే కనుక, నా మొబైల్లో నాకు రిమోట్ ఫ్యూచర్ కావాలంటే నా టీవీకో లేకపోతే ఏసీకో రిమోట్ ఫ్యూచర్ కావాలి. సో మీకు ఆ ఫ్యూచర్ మీరు మొబైల్కి యాడ్ చేయాలంటే బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి ఉన్న సాఫ్ట్వేర్ కానీ కోడింగ్ కానీ ఏమైనా ఎడిట్ చేస్తారా, లేకపోతే ఏం చేస్తారు మీరు? కోడింగ్కి వెళ్ళి చేయాలి. మామూలుగా ఇన్బుల్ట్ గా, అసలు మన జనరల్ గా చెప్తున్నాను, మనం ప్రోగ్రామర్ కాదు ఏమీ కాదు, ఒక జనరల్ యూజర్ మీరే ఉన్నారు, మీ మొబైల్ వాడుతున్నారు, మీ మొబైల్ వాడుతున్నారు, మీకు ఒక రిమోట్ ఒక ఫీచర్ కావాలంటే మీ టీవీనో లేకపోతే ఏసీనో ఆపరేట్ చేయడానికి ఒక రిమోట్ కావాలి, అది మొబైల్లో కావాలని అనుకుంటున్నారు, అప్పుడు మీరు ఏం చేస్తారు? మొబైల్లో బ్యాక్ ఎండ్ కోడింగ్ వెళ్ళి ఏమైనా కోడ్ రాస్తారా ఆ ఫీచర్ కావాలి అంటే, లేకపోతే ఏం చేస్తారు?
దానికైతే మనం ఆల్రెడీ మొబైల్ లో వాడు ఇస్తాడు కదా, అది ఓపెన్ చేసి మనం చేసుకుంటాం, అలా లేదంటే ఇన్స్టాల్ చేసుకుంటాం. లేదనుకోండి ఏం చేస్తామంటే, మనం గూగుల్ ప్లే స్టోర్ ఉంది కదా, యాప్స్ లోకి వెళ్ళి ఏం చేసుకుంటామంటే ఇన్స్టాల్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే కనుక ఒక థీమ్, అంటే మనకు ఒక మొబైల్ కి ఒక థీమ్ ఇచ్చాడు, దానికి ఒక ఆండ్రాయిడ్ వెర్షన్ ఇచ్చాడు. సో దానికి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఇన్బుల్ట్ గా ఫీచర్ ఉంటే కనుక ఏం చేస్తామంటే కనుక ఓకే వాడుకుంటాం, అది ఏ ఫీచర్ అయినా కావచ్చు. ఓకే సో మనకి ఏదైనా సెట్టింగ్స్ పరంగా కానీ వీడియోస్ పరంగా కానీ వాల్ పేపర్స్ కానీ ఏదైనా సరే ఇన్బుల్ట్ గా ఇచ్చినవి వాడుకుంటాం. లేకపోతే ఏం చేస్తామంటే మొబైల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఏం చేస్తామంటే డౌన్లోడ్ చేసుకొని మనం మన మొబైల్ కి ఏం చేస్తామంటే ఫీచర్ అప్లై చేసుకుంటాం. ఇక్కడ సేమ్ ఏంటంటే వర్డ్ ప్రెస్ లో మనం ఏదైనా కావాలి, ఇప్పుడు మీరు సోషల్ షేర్ బటన్స్ కావాలన్నా పైథాన్ సారీ పిహెచ్పి సైట్స్ జావా సైట్స్ లో ఏం చేస్తాం, కోడ్ రాయాల్సిందే. డైరెక్ట్ గా ప్రీ డిఫైన్డ్ కోడింగ్ ఏమి ఉండదు కదా, సో కోడ్ రాయాల్సిందే. లేదు మనకు ఒక వాట్సాప్ షేర్ ఐకాన్ కావాలి, లేకపోతే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ కావాలన్నా కూడా ప్రతిదానికి కూడా ఏం చేస్తాం అంటే కోడ్ రాస్తాం. ఉన్న థీమ్ ను కూడా మార్చాలన్నా కూడా కొంచెం చాలా టఫ్ గా ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే కనుక నెంబర్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి. సో బిఫోర్ దట్ ఒకటి క్లారిఫికేషన్ ఏంటంటే, నేను వాడేది ఫ్రీ సైట్ అనమాట, అంటే నేను వాడేది వర్డ్ ప్రెస్ ఫ్రీ సైట్, ఆన్లైన్ ఫ్రీ సైట్ అనమాట నేను వాడేది. సో మీ మనం తీసుకునేది ఏంటంటే డొమైన్ సైట్ కాబట్టి మీకు అన్ని అన్ని ఫీచర్స్ అవైలబుల్ గానే ఉంటాయి. ఓకే సో నాకు ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఫస్ట్ ఫీచర్ ఏది లాగే ఉంటుంది అంటే ప్లగ్ థీమ్స్ అనేది, అంటే ఫ్రీ సైట్ నేను తీసుకున్నా ఎందుకని, నేను ఇప్పుడు హోస్టింగ్ పెట్టి ఒక 6,000 7,000 పెట్టి నేను తీసుకోలేను. ఒకవేళ స్టూడెంట్ తీసుకున్నా కూడా ఇప్పుడు ఇనీషియల్ స్టేజెస్ లో తీసుకోమంటే చాలా మంది ఏం చేస్తారంటే మూవీ సైట్స్ పొలిటికల్ సైట్స్ తీసుకొని కోర్స్ అయ్యే వరకు రన్ చేస్తూ ఉంటారు, మళ్ళీ దాని తర్వాత వదిలేస్తూ ఉంటారు. సో మనం అలా కాదు, మీకు ఇదైనా ఫ్యూచర్ అదైనా ఒకటే. సో ముందు మీరు దీని మీద ప్రాక్టీస్ చేసుకోండి. దీనికి దానికి ఒక 5 to 10% మాత్రమే వ్యారీ ఉంటాయి, కొన్ని సెట్టింగ్స్ ఆప్షనల్ మారుతుంది అంతే. సో మిగతా సెట్టింగ్స్ అన్ని కూడా ఆప్షన్స్ అన్ని కూడా సేమే ఉంటాయి, యాస్ట్ ఈజ్ ఏమి ఉండవు. అంటే ఫార్మాట్ ప్రొఫార్మా మారుతుంది, నాకు కనబడే డాష్ బోర్డ్ స్టైల్ మారుతుంది అంతే. సో ఇక్కడ ఈ ప్లెయిన్ టెక్స్ట్ లో ఉన్నాయి, అక్కడ మీకు వచ్చేసరికి వేరే రకంగా ఉంటాయి. సో మిగతా ఆప్షన్స్ అన్ని సేమే. సో ఇక్కడ ఏంటిది అంటే గనక ఫ్రీ వెర్షన్ కి ఉండగా మరి వర్డ్ ప్రెస్ ఎందుకు నేను హోస్టింగ్ పెట్టి తీసుకోవాలి అంటే గనక, ఫ్రీ వెర్షన్ కి ఏమవుతుంది అంటే థీమ్స్ అనేది కొన్ని థీమ్స్ మాత్రమే ఉంటాయి. ఎన్ని ఉన్నాయంటే 284 ఉన్నాయి ఏది ఫ్రీ సైట్ లో. కానీ మీరు ఒరిజినల్ సైట్ మీరు హోస్టింగ్ తీసుకున్న సైట్ అయితే కనుక నెంబర్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి, అందులో కొన్ని పెయిడ్ కూడా ఉంటాయి. సో పెయిడ్ పక్కన పెట్టేసిన ఫ్రీ థీమ్స్ ఏ మీకు 284 ఉన్నాయని చెప్పి చూపిస్తున్నాడు. మన రిక్వైర్మెంట్ వీటిలో ఏమైనా ఫిలప్ అవుతుందా, అవుతుంది అవ్వకపోతుంది. ఇంకా కొత్తది కావాలంటే మనం ఏం చేయలేము, అప్పుడు ఏం చేయాలంటే అప్లోడ్ థీమ్ అంటాం. సో అప్లోడ్ థీమ్ అంటే వీడేమంటాడు అంటే మీరు వాడేది జనరల్ ప్లాన్ బిజినెస్ ప్లాన్ కి అప్గ్రేడ్ అవ్వమంటాడు. సో మళ్ళీ వీడి కూడా అంతే మనీ తీసుకుంటాడు. అంటే కాకపోతే ప్లాన్స్ ఉన్నాయి, అంటే మనం వాడే జీబీని బట్టి అక్కడ కూడా అంతే కదా, మీరు తీసుకునే హోస్టింగ్ ప్లాను అన్లిమిటెడ్ సైట్స్ ఎంటర్ చేయడం కానీ వాళ్ళు ఇచ్చే 30 GB 20 GB స్పేస్ని బట్టి ఉన్నాయో, వీడు కూడా అంతే. సో ఎవరైనా సరే హోస్టింగ్ ప్లాన్స్ అంతే, ఒక 100 రూపాయలు 200 రూపీస్ అట్లా తేడా ఉంటుంది. కానీ సో ఇక్కడ థీమ్స్ ఇంతకు మించి అయితే లేవు, అదొక కొంచెం ప్రాబ్లము. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్లగ్గిన్స్ అని చెప్పాను కదా, సో మన మొబైల్లో యాప్ స్టోర్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎలా యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటున్నామో మీకు ఏ ఫీచర్ కావాలన్నా కూడా, సో మీ థీమ్ కి స్లైడర్ అనే ఫీచర్ లేదు, యాడ్ చేయాలంటే కోడింగ్ అవసరం, ప్లగ్గిన్స్ లోకి వెళ్ళండి చెక్ చేయండి స్లైడర్ వస్తుంది. లేదు నా థీమ్ కి సోషల్ షేరింగ్ బటన్స్ కావాలి అంటే నా సైట్ కి కోడ్ రాని అవసరం, ప్లగ్గిన్స్ లోకి వెళ్తాం సోషల్ షేరింగ్, కాంటాక్ట్ ఫామ్ కావాలి రిజిస్ట్రేషన్ ఫామ్ కొడతాం ప్లగ్గిన్స్ వస్తాయి. సో వాట్సాప్ ఐకాన్ కావాలి ప్లగ్గిన్స్ పెడతాం వస్తుంది. చాట్ బాక్స్ కావాలంటే ఇక్కడ చాట్ బాక్స్ వస్తుంది కదా, సో ఇక్కడ చూడండి చాట్ బాక్స్ నాకు అంటే ఇట్లాగా ఇలా వస్తాయి కదా కొన్ని. సో కావాలి అనుకుంటే ఏం అవసరం లేదు, ప్లగ్గిన్స్ లోకి వెళ్తాను చెక్ చేసుకుంటాను వచ్చేస్తుంది. సో ఇట్లా కావాలి అనుకుంటే కనుక ప్లగ్గిన్స్ వరకు వస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ప్లగ్గిన్స్ ఏంటంటే ఫ్రీ వెర్షన్ కి అంటే ఫ్రీ వెబ్సైట్ దానికి పనిచేయదు, అదొకటి మెయిన్ డ్రాబ్యాక్. ఇప్పుడు నేను ఏం చెక్ చేయలేదు, ఇన్బుల్ట్ గా వాడు కొన్ని ప్లగ్గిన్స్ చూపిస్తున్నాడు. ఓకే వర్డ్ ప్రెస్ ని ఎందుకు ఎస్ఈఓ ఫ్రెండ్లీ అంటామంటే కనుక దీనికి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈస్ట్ ఎస్ఈఓ అని ఒక ప్లగ్ఇన్ ఉంది. సో మనం వర్డ్ ప్రెస్ సైట్ తీసుకున్నామంటే ఇన్బుల్ట్గా కంపల్సరీ వేసుకోవాల్సిన ప్లగ్ఇన్ ఏంటంటే ఈస్ట్ ఎస్ఈఓ అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే కనుక ఎస్ఈఓ ఆన్ పేజ్ అని చెప్తున్నాను కదా, సో మనం పెట్టిన కంటెంట్ని ఆటోమేటిక్గా అదే అనాలిసిస్ చేసి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది, గ్రీన్ రెడ్ ఎల్లో అని చెప్పిస్తూ ఉంటుంది. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే రాసే వాళ్ళం మళ్ళీ మనం విడిగా చెక్ చేసు, ఇది చూపిస్తాను మీకు ఇలా ఆన్లైన్లో ఈస్ట్ ఎస్ఈఓ ప్లగ్ఇన్ ఉంటుంది. సో దాన్ని మీకు చూపిస్తాను ఇక్కడ ఈ ప్లగ్ఇన్ ఎలా వాడతామని, జస్ట్ మీకు ఇంట్రడక్షన్ వరకే చెప్తున్నాను. సో ఇదేంటంటే కనుక
మాన్యువల్ గా మీకు తెలియదు, టైటిల్ రాసేసారు కానీ కీవర్డ్ తీసుకున్నారు. కీవర్డే కదా మనకి మెయిన్ అనేది, ఒక కంటెంట్ కి ఏంటంటే కీవర్డే కాబట్టి. సో కీవర్డ్ తీసుకున్నాం, దానికి తగ్గ కీవర్డ్ ని బేస్ చేసుకొని ఎస్ఈఓ రూల్స్ పరంగా కంటెంట్ మొత్తం బాగుందా, టైటిల్ బాగుందా, లేకపోతే మెటా డిస్క్రిప్షన్ బాగుందా, యూఆర్ఎల్ బాగుందా లేదా, ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అంటే గూగుల్ వాడు ఈ చెప్పాడు అంటే మీ సైట్ లో ఆ ఇమేజ్ ఉండాలి, ఇమేజ్ కి ఆల్ట్ ట్యాగ్ ఉండాలి, ఇవన్నీ కూడా ఏంటంటే మనం మాన్యువల్ గా చెక్ చేయకుండా ఈ ప్లగ్ని వేసుకుంటే ఏమవుద్ది అంటే మనం రాసిన దాని నుంచి అసెస్మెంట్ చేసి 3 కేటగిరీస్ లో చూపిస్తూ ఉంటుంది, రెడ్ ఎల్లో గ్రీన్ అనమాట. రెడ్ ఉందంటే అది మిస్ అయిపోయింది అనుకోండి, అసలు లేదనుకోండి, అది మనం ఆప్షన్ పెట్టలేదు అనుకోండి, ఏదో ఆప్షన్ ఇమేజ్ కి ఆల్ ట్యాగ్ పెట్టలేదు, ఇమేజ్ పెట్టాం, అప్పుడు కంపల్సరీ ఏం చేస్తాడంటే రెడ్ చూపిస్తాడు ఏమని, అది మీకు వస్తుంది. సో మనం ఓకే సక్సెస్ఫుల్ గా ఎస్ఈఓ రూల్స్ పరంగానే ఉంది అనుకుంటే ఇది ఉండాలి, ఇది ఉంది గ్రీన్ అని చెప్పి చూపిస్తాడు, అంటే ఇది చేంజ్ చేయండి అంటే కనుక ఎల్లో అని చెప్పి చూపిస్తూ ఉంటాడు. అది ఇది లేదనుకోండి, అసలు ఈ స్టెస్ ప్లగ్ఇన్ లేకపోతే ఏం చేయాలంటే, నేనే కంటెంట్ మొత్తాన్ని ఏం చేయాలి అంటే మాన్యువల్ గా అనాలిసిస్ చేసుకోవాలి. ఆ మాన్యువల్ అనాలిసిస్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఎస్ఈఓ ఆన్ పేజ్ లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే నేను ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, టైటిల్ కి లిమిట్ ఉంది 50 to 60 క్యారెక్టర్స్ ఉంది, నేను ఇవి కౌంట్ చేసుకోవాలి లేకపోతే వర్డ్ కౌంట్ లోకి వెళ్ళాలి. నేను ఒక కీవర్డ్ తీసుకున్నా, ఏంటిది అంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ హైదరాబాద్ అనేది ఒక కీవర్డ్ తీసుకున్నాను, ఇన్స్టిట్యూట్ పక్కన పెట్టేస్తే ఈ కీవర్డ్ అనేది అన్ని చోట్ల రిపీట్ అయిందా లేదా, ఒక పర్సంటేజ్ ఉంది. నేను ఇవన్నీ చెక్ చేయాలి అంటే పిహెచ్పి సైట్ వాళ్ళకి, అంటే సీనియర్ అయిపోయామనుకోండి మనకి ఇవి ఉన్నాయంటే మాన్యువల్గా వర్డ్ కౌంటర్ ఉన్నాయి, లేకపోతే కనుక మాన్యువల్గా చెక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ 1 టైం రిపీట్ అయింది, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ 2 టైమ్స్ రిపీట్ అయింది, ఇట్లా కొన్ని అసెస్మెంట్ చేసేసుకోవచ్చు. కానీ ఇనీషియల్ స్టేజెస్గా ఉన్న వాళ్ళు, కొత్తగా సైట్ పెట్టిన వాళ్ళకి ఈజీగా అయిపోవాలి అనుకుంటే కనుక ఈ స్టెస్ సోప్ లెగ్గిన అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇదే మెయిన్, దీనివల్ల ఏంటంటే ఎస్ఈఓ ఫ్రెండ్లీ అని అంటూ ఉంటాం. సో దీన్ని, సో ఈ ప్లగ్ఇన్ నేను ఏం చేస్తాను అంటే ఇన్స్టాల్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. ఏమంటున్నాడు వీడు, మనం ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలి అంటే కనుక బిజినెస్ ప్లాన్ కి అప్గ్రేడ్ అవ్వమంటున్నాడు, కానీ నేను ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నాకు ప్లగ్ఇన్ అయితే వేయలేను. సో కానీ మనకి ప్లగ్ఇన్ అనేది ఎట్లా అంటే, మొబైల్లో యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకుంటున్నామో అంతే ఈజీ, అంతకు మించి ఏమి ఉండదు. జస్ట్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇన్స్టాల్ కొట్టిన తర్వాత యాక్టివ్ ఉంటుంది, డీయాక్టివ్ ఉంటుంది. అంటే ఇవాళ నేను ఒక ప్లగ్ఇన్ యాడ్ చేశాను సంథింగ్, వాట్సాప్ ఐకాన్ ఏదో, నాకు ఇవాళ కావాలి, రేపు వద్దు, నేను డిలీట్ చేయకూడదు అని, డిలీట్ కావాలనుకుంటే చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ డిలీట్ చేయకుండా నాకు అందులోనే ఉండాలి అనుకుంటే డీయాక్టివ్ అనే బటన్ కూడా ఉంటుంది అక్కడే. సో మీకు అది ప్లగ్ఇన్స్ ది నేను ఒకటి షేర్ చేస్తాను, అంటే ప్లగ్ఇన్స్ వరకు మీరు చూడండి, నెట్ లో ఉన్నాయి సోర్సెస్, కాకపోతే మీకు ఒక ప్యాటర్న్ లో నేను ఒకటి వీడియో కూడా షేర్ చేస్తాను, అందులో కూడా ఒకసారి చూడండి. సో ఈ ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటిది అంటే కనుక, అంతా మనం బ్లాగర్ ఎట్లయితే చేసామో ఇక్కడ కూడా అట్లాగే ఉంటుంది. సో పేజెస్ క్రియేట్ చేయాలి అనుకుంటే కనుక, సో పేజెస్ కి పోస్ట్ కి పెద్ద క్రియేషన్ ఉండదు. ఓకే, సో మనకి రియల్ టైంకి వచ్చేసరికి ఏమంటారంటే, పోస్ట్ నైనా పేజ్ నైనా పేజ్ అనే పిలుస్తాం, ఎక్కడ కూడా పోస్ట్ అని మెన్షన్ చేయము. అంటే ట్రైనర్ కానీ లేకపోతే ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్న పర్సన్స్ ఏమంటారంటే పోస్ట్ వేరు పేజ్, అంటే రెండు వేరు వేరే. కానీ ఎక్కడైనా మీరు ఆర్టికల్ చదివినా కూడా మీ పేజ్ టాప్ లోకి రావాలి అంటారు, కానీ మీ పోస్ట్ టాప్ లోకి రావాలని అనరు. అది పోస్ట్ అయినా కావచ్చు పేజ్ అయినా కావచ్చు, రియలిస్టిక్ గా పిలిచేసరికి ఏమని అంటాం అంటే పేజ్ అనే అంటాం. సో ఇక్కడ ఏంటిది అంటే కనుక, నేను మనకు ఓపెన్ అవుతుంది కదా, సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన పేజ్ ఒకటి ఓపెన్ చేశాను. సో ఏంటిది అంటే కనుక టైటిల్ ఉంటుంది. సో టైటిల్, ఈ టైటిల్ ని బేస్ చేసుకుని ఏమవుద్ది అంటే యూఆర్ఎల్ అనేది డిఫైన్ అయిపోతూ ఉంటుంది. సో తర్వాత ఇక్కడ నుంచి ఏంటిది అంటే కనుక, ఇక్కడ నుంచి కంటెంట్ పెట్టేసుకుంటాం. అంటే మనకి యాజ్ యూజువల్ గా బ్లాగర్లో ఏ సెట్టింగ్స్ అయితే ఉన్నాయో ఇవే ఉన్నాయి. కానీ ఎందుకు ఇది అడ్వాంటేజ్ అయిందంటే, బ్లాగర్లో మనం ఏదన్నా ఇప్పుడు వాట్సాప్ చాట్ బాక్స్ ఇన్సర్ట్ చేయాలంటే మన వల్ల అయితే కాదు, సో అది కోడింగ్ తెలిసి ఉండాలి, మొత్తం అన్ని పెట్టాలి, చాలా తతంగా ఉంటుంది. ప్లగ్ఇన్స్ వల్ల మేక్ ఈజీ అయిపోయింది. ఒకటి ఏంటంటే ఈస్ట్ ఎస్ఈ ఉండడం వల్ల, దాని వల్ల ఏమవుతుందంటే ఈజీగా పోస్ట్ ఎస్ఈఓ అయ్యి పేజ్ కి ఎస్ఈఓ అయ్యిందా లేదా, ఈ పేజ్ ఎస్ఈఓ ఫ్రెండ్లీగా ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో అంతా కూడా ఏంటంటే హ్యాండ్లింగ్ అనేది చాలా ఈజీ, పిహెచ్పి జావాతో పోల్చుకుంటే హ్యాండ్లింగ్ అనేది చాలా ఈజీ. కొంచెం ఫంక్షనాలిటీ కూడా కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు, అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇమేజ్ వీడియోసే కాకుండా ఏదైనా ఫార్ములాస్ ఉంటాయి, కన్వర్ట్ మీటర్ ఇంటూ లెన్స్ కానీ, సో సెంటీమీటర్స్ ఇంచు మీటర్స్ కానీ, లేకపోతే సింపుల్ ఈ కామర్స్ సైట్స్ కూడా కొన్ని డిజైన్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ కామర్స్ గురించి ఇక్కడ వదిలేసేయండి, ఎందుకంటే అది వేరే టాపిక్ అసలు. కాకపోతే ఏంటంటే ప్లగ్ఇన్స్ ఉన్నాయి, ఈ కామర్స్ అని చెప్పి ఒక ప్లగ్ఇన్ ఉంది. సో అది వేసుకుంటే ఏమవుద్ది అంటే మన సైట్ ని ఈ కామర్స్ సైట్ కింద కన్వర్ట్ చేయొచ్చు. బట్ దానికి వెళ్ళేదానికన్నా ముందు ఏంటంటే మనకు ఒక ఐడియా అనేది వచ్చేసేయాలి. వర్డ్ ప్రెస్ సైట్ ని మనం బాగా హ్యాండిల్ చేసుకొని ఇవన్నీ చేసుకుంటే కనుక ఈ ప్లగ్ఇన్ ఉంది.
ఈ ప్లగ్ఇన్ వేసుకుంటే ఏమవుతుంది అంటే నా సైట్ అంతా ఏమవుతుంది అంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాగా ఒక ఇమేజ్ అప్లోడ్ చేసుకుని దాని కింద ఒక టెక్స్ట్ పెట్టుకొని కార్ట్ యాడ్ నవ్వు బై నవ్వు అని చెప్పి ఇలా ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న ఫీచర్స్కి ఏంటంటే నేనేం చేయలేను, నేనేం చేయగలను అంటే జస్ట్ ఏదైనా కంటెంట్ మాత్రమే నేను అప్లోడ్ చేయగలను, అంతకుమించి అయితే నేనేం చేయలేను. సో ఇక్కడ ఒక బేసిక్ సెట్టింగ్స్ వరకే చూడండి, ఎస్ఈఓ ఫ్రెండ్లీగా కంటెంట్ ఎట్లా రాయాలి, ఎస్ఈఓ పరంగా ఏమేమి రూల్స్ అనేది మనం ఎస్ఈఓ రేపు ఆన్ పేజ్ చెప్పేటప్పుడు చెప్తాను. సో ఇది ఓపెన్ అవుతుంది, సో టైటిల్ పెట్టేస్తాం బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా కొత్త ఫీచర్ యాడ్ చేయాలి అనుకుంటే సో మనకి ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తాయి ఆప్షన్స్. మీకు ఏంటంటే కొంచెం ప్రొఫార్మ మారుతుంది, ఈ ఆప్షన్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఉంటాయి. మీరు ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ వచ్చే ఆప్షన్స్ లో ఎంఎస్ ఆఫీస్ లో ఎట్లయితే వస్తుందో ఈ ఆప్షన్స్ అన్ని ఇక్కడ వస్తాయి, అంతే తేడా. మిగతాదంతా సేమ్ గానే ఉంటుంది, ప్రాబ్లం ఏముండదు. ఒక్క నిమిషం, బ్లాగర్కి ఎట్లా పైన వస్తున్నాయో టాప్ లో అట్లా వస్తాయి మనకి, అంతే. సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, నాకు ఇప్పుడు హెడ్డింగ్ కావాలి, నేను హెచ్డి బ్లాగర్ లో అయితే హెడ్డింగ్స్ ఉన్నాయి ఓకే, లేకపోతే ఏం చేయాలి పిహెచ్పి జావా అయితే కోడ్ రాయాలి, అసలు ఓపెన్ ట్యాగ్ H1 H2 ఇవన్నీ రాసుకోవాలి, గ్యాలరీ పెట్టాలి. సో గ్యాలరీ పెట్టాలంటే మళ్ళీ నేను ఏదైనా కోడ్ రాయాలి, కానీ ఇక్కడ నాకు అలా కాదు, జస్ట్ సింపుల్ గా నాకు ఎన్ని గ్యాలరీస్ ఎన్ని ఫొటోస్ కావాలనుకున్నా కూడా నేను ఈజీగా అప్లోడ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. అంటే ఒక పేజ్ ని ఒక వెబ్సైట్ ని థీమ్ పరంగా డెవలప్ చేసుకోవచ్చు, ఫ్యూచర్స్ పరంగా కూడా డెవలప్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఒక థీమ్ ని అంటే ఒక థీమ్ ఒక పేజ్ ని మోర్ చాలా ఫంక్షనాలిటీగా డిజైన్ చేసుకోవాలన్నా కూడా మనం ఏం చేయొచ్చు అంటే దీని ద్వారా డిజైన్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ స్లైడర్ కి ఆప్షన్స్ వచ్చినాయి. సో మీరు ఇంకేదైనా సెట్టింగ్ చేంజ్ చేయాలన్నా కూడా ఇక్కడ చూడండి, బ్యాక్ ఎండ్ కూడా ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఇస్తున్నారు. సో వీటిలోంచి మనం ఏదైనా వాడుకోగలము అనుకుంటే వాడుకోవచ్చు, లేకపోతే కనుక ఏం చేయొచ్చు అంటే కనుక సో ఇది వదిలేయచ్చు. ఇక్కడ చూడండి ఆప్షన్స్, టైలర్డ్ ఆప్షన్స్ అని ఇస్తున్నాడు. సో ఇక్కడ ఇంకోటి యాడ్ చేద్దాం, చేస్తే మనకు ఐడియా వచ్చేస్తుంది. ప్రైడ్ గ్యాలరీ డ్రాప్ ఇమేజ్ పెట్టాను, అంటే మనకి ఆప్షన్ ఉంది. ఆప్షన్ లో ఏంటంటే కనుక మనకు కావాల్సినట్టుగా మనం ఇంకా యాడ్ చేసుకుంటే వెళ్ళొచ్చు, ఇంకా కావాలి అనుకుంటే కనుక. సో మనం ఇంకా ఫైల్స్ ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటే కనుక నేను ఇలా ఫైల్స్ యాడ్ చేసేస్తున్నాను. కానీ ఇదే మీరు పిహెచ్పి సైట్ లో చేయాలనుకోండి ఏమవుతుంది? సో మనం ప్రతిదానికి కోడ్ రాయాలి, మళ్ళీ దాని అది వర్కౌట్ అవుతుందో లేదో, దానికి ఏదైనా యాంకర్ టెక్స్ట్ పెట్టాలన్నా ఏది పెట్టాలన్నా కూడా మళ్ళీ ఏం చేయాలి? సో మనం ఫ్యూచర్ యాడ్ చేయాలి. సో లేదో డిలీట్ చేసేద్దాం అనుకుంటే రిమూవ్ బ్లాక్ కొడితే అయిపోయింది. అంటే ఒక పేజ్ ని మల్టీ టాస్కింగ్ కింద చేసుకోవాలి అనుకున్న ఒక పేజ్ చాలా ఫీచర్స్ పెట్టుకోవాలనుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో మనం ఎట్లా కావాలన్నా కూడా అట్లా పెట్టేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఇక్కడ ఆప్షన్స్ అయిపోయినాయి. సో నేను దీన్ని ఏమైనా మార్చాలి అనుకున్నా కూడా ఈజీగానే ఏం చేయొచ్చు అంటే కనుక మార్చేసుకోవచ్చు. సో ఇంకా ఏదైనా పేజ్ యాడ్ చేద్దాం అనుకున్నా కూడా నేను ఈజీ ఫ్రెండ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో మొత్తం అంతా కూడా ఏంటంటే మనకు మేజర్ ఫోకస్ అంతా ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఇక్కడ నాకు కనబడుతున్నాయి ఆప్షన్స్, నాకు అట్లా వద్దు ఇలా ఇమేజ్ పరంగా కావాలి అంటే ఇమేజ్ పరంగా, ఇక్కడ మనం పెట్టే సెట్టింగ్ కదా ఫైనల్. సో నాకు టైలర్ గ్యాలరీ కింద కావాలంటే చిన్న చిన్న ఐకాన్స్ టైప్ లో సెట్టింగ్స్ ఇలా కావాలి అనుకుంటే సో ఇట్లా పెట్టుకుంటాను. సో మీరు ఏ ఫంక్షనాలిటీ కావాలనుకున్నా కూడా అంటే మనకి ఇదే చెయ్యాలి అంటే పిహెచ్పి సైట్ లో ఏమవుతుంది, మనం చాలా టైం స్పెండ్ చేయాలి, ఇప్పుడప్పుడే అవ్వదు. సో ఎట్లా కావాలి అనుకుంటే ఇన్ని ఆప్షన్స్ ఫీచర్స్ ఉన్నాయి. సో మనం వాడే దాంట్లో ఏంటంటే కొంచెం ఇండైరెక్ట్ గా ఉంటాయి. సో ఇది ఏంటంటే కనుక ఆన్లైన్ వెర్షన్ కాబట్టి సో ఇది ఇంకొంచెం అడ్వాన్స్డ్ వేలో ఇస్తాడు అంతే, అంతకు మించి అయితే ఏమి ఉండదు. సో మీరు ఏ ఫీచర్ కావాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ నాకు డైరెక్ట్ గా ఇక్కడ గ్యాలరీ ఫీచర్ లేకపోతే నేను ఏం చేస్తానంటే నా సైట్ లోకి వెళ్ళి నేను గ్యాలరీ ఫీచర్ యాడ్ చేసుకుంటే ఎక్కడ కావాలన్నా అక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో మనం పేజెస్ చూడడమే. సో ఇవి ఉన్నాయి. సో టైటిల్ క్రియేట్ చేస్తున్నాను. సో హాయ్ అని చెప్పి ఒక టైటిల్ క్రియేట్ చేస్తున్నాను. సో సంథింగ్ ఇట్లా ఏది కావాలనుకున్నా కూడా కాంటాక్టర్స్, ఓకే, సో కాంటాక్టర్స్ అని ఒక టైటిల్ పెడుతున్నాను. సో పేజ్కి టైటిల్ పెట్టుకుంటాం కదా. సో ఈ టైటిల్ ఎలా పెట్టుకోవాలి, ఈ డిస్క్రిప్షన్ ఎట్లా అనేది ఇక్కడ ఉంది. సో మనకి ఇంకేదైనా ఫ్యూచర్ కావాలనుకున్నా కూడా ఏం చేయొచ్చు అంటే కనుక సో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి, కొటేషన్స్ ఏమైనా యాడ్ చేయాలన్నా, కవర్ కానీ ఏదైనా యాడ్ చేయాలనుకున్నా కూడా, విడ్జెట్స్ అంటే కొత్తది ఏదైనా ఇక్కడ యాడ్ చేయాలి, లేటెస్ట్ కమెంట్స్ అంటే లేటెస్ట్ పోస్ట్స్ కానీ ఇలాంటివి ఏమైనా యాడ్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో వీటిల్లో లేదు, మీరు ఇప్పుడు గూగుల్ మ్యాప్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు, ఇక్కడ ఇచ్చాడు డైరెక్ట్
డైరెక్ట్ గా మీకు ఒకవేళ మీకు ఒరిజినల్ సైట్ లలో డైరెక్ట్ గా ఇవ్వలేదు అనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే కనుక, సో మీరు మీ సైట్ కి ఏం చేస్తారంటే ప్లగ్ఇన్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ఆ ప్లగ్ఇన్ వల్ల మీ సైట్ లో ఆ ఫీచర్ ఎక్కడ కావాలో అక్కడ యాక్టివేట్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. సో లేదు అనుకుంటే మనకు కొన్ని టూల్స్ కూడా ఉంటాయి, సో ఫ్రంట్ పేజ్ డెవలప్ చేయడానికి ఇలా ఆప్షన్స్ కావాలనుకున్నా కూడా కొన్ని టూల్స్ ఉంటాయి. ఇది ఏంటంటే లేటెస్ట్ వెర్షన్, ఇది బాగా ఏంటంటే లేటెస్ట్ వెర్షన్. ఒకవేళ మనం పెయిడ్ వెర్షన్ తీసుకుంటే దీనికి కొంచెం ఆప్షన్స్ కొంచెం తక్కువ ఉండొచ్చు, అంటే ఇండైరెక్ట్ గా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. సో మనం ఏది కావాలనుకున్నా కూడా ఆ ఫీచర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. ప్రతి ఫీచర్ కూడా ఏం చేస్తారంటే మీరు ఒక ఫ్రీ వర్డ్‌ప్రెస్ సైట్ ఓపెన్ చేసి సైన్ అప్ అవ్వండి, కొత్తగా అకౌంట్ సైన్ అప్ అయితే చాలు, ప్రతి ఫీచర్ ను కూడా ఇన్సర్ట్ చేయండి. అసలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేది చూడండి, అది ఎలా అప్లై అవుతుంది సైట్ కి, దానికి సెట్టింగ్స్ ఏమేమి ఇస్తున్నాడు అనేది ఒకసారి చూడండి. సో మీకు దాని నుంచి ఐడియా వస్తుంది. సో ఇక్కడ ఫ్రీ సైట్ వరకు, సో ఇక్కడ ఏంటంటే కనుక కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో యూఆర్ఎల్, ఫీచర్డ్ ఇమేజ్ అని ఉందండి. ఫీచర్డ్ ఇమేజ్ అంటే మన పోస్ట్ ఎక్కడైనా కనబడుతుంది అనుకోండి, ఆ పోస్ట్ ఏమవుతుంది అంటే కనుక నేను ఇది పెడుతున్నాను బ్లాక్ అని. సో ఈ ఫీచర్డ్ ఇమేజ్ ఏమవుద్ది అంటే నాకు ఈ పోస్ట్ నా సైట్ లో ఎక్కడో చోట కనబడుతూ ఉంటుంది, ప్రివ్యూ కింద కనబడినప్పుడు నా సైట్ సైడ్ నుంచి ఒక చోట ప్రివ్యూ కింద కనబడినప్పుడు ఏమవుతుంది అంటే, సో ఈ ఫీచర్డ్ ఇమేజ్ ఏదైతే ఇక్కడ పెట్టాను కదా, బి అని పెట్టాను, అంటే నేను డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన పెట్టలేదు, బి అని పెట్టాను, అది ఎక్కడ అంటే కనుక మన సైట్ లో ఎక్కడో చోట ఆ ఫీచర్ అనేది కనబడతా ఉంటుంది. అంటే కొత్తగా పోస్ట్ పెట్టిన పోస్టులకి ఫీచర్డ్ ఇమేజ్ కంపల్సరీ పెట్టాలి. కానీ నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను, నేను రాసిన ఆర్టికల్ ఏమో వర్డ్‌ప్రెస్ కి సంబంధించింది, కానీ నేను పెట్టిన ఫీచర్డ్ ఇమేజ్ దేనికి పెట్టాను, బ్లాక్ చైన్ కి పెట్టాను. సో అట్లా ఎప్పుడు కూడా పెట్టకూడదు, మనం రిలేటెడ్ వాటి గురించి వాటి మాత్రమే పెట్టుకోవాలి. సో ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. సో ఇంకా మీకు క్లియర్ గా అయితే ఇప్పుడు అప్పుడు అర్థం అప్పుడు అర్థం అవుతుంది. జస్ట్ ఏంటంటే బ్లాగర్ లాగా అర్థం చేసుకోండి, సెట్టింగ్స్ ఏమున్నాయి, అడ్వాన్స్డ్ లెవెల్ అనేది చూడండి, ఫీచర్డ్ ఇమేజ్ ఇవన్నీ కూడా మీకు అసీవో ఆన్ పేజ్ చెప్పేటప్పుడు ఇలాంటి కంటెంట్ అంటే సెట్టింగ్స్ మీ ఇష్టం, మీరు కొటేషన్ పెట్టుకుంటారా, ఆడియో పెట్టుకుంటారా పెట్టుకుంటారు, కానీ ఈ థియరీ ఒక పేజ్ లో ఒక థియరీ ప్రజెంట్ చేసేటప్పుడు మనం ఎస్ఈఓ పరంగా రూల్స్ ఏం ఫాలో అవ్వాలి, ఇక్కడ ఉన్న అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లో మనం ఏమన్నా ఇంకేమన్నా మిస్ చేయాలా ఏదనేది మనం ఇక్కడ రేపు డిస్కస్ చేస్తాము. సో ఇంకా ఫ్యూచర్ బ్లాగర్ కి వచ్చే ఇక్కడ మనకున్న ఫ్యూచర్స్ ఏంటంటే, సో పోస్టులు క్రియేట్ చేసుకోవచ్చు, పోస్ట్ కూడా సేమే. ఓకే, సో పేజెస్ ఏటి క్రియేట్ చేస్తాం, పోస్ట్ ఏటి క్రియేట్ చేస్తాం అంటే ఎప్పుడు స్టేబుల్ గా ఉండే వాటిని మాక్సిమం పేజెస్ కింద క్రియేట్ చేసేస్తా ఉంటాం, అంటే ఇంకా దాంట్లో ఏ కేటగిరీ లేవు అనుకుంటే పేజెస్ కింద క్రియేట్ చేసేసుకుంటాం. సో హోమ్ పేజ్, అబౌట్, కాంటాక్ట్ అస్ లాంటివి ఏమో పేజెస్ కింద క్రియేట్ చేసుకుంటాం, మ్యాక్స్ ఇంకేది ఉన్నా కూడా మ్యాక్సిమం పోస్ట్ కింద క్రియేట్ చేసుకోండి. నా పోస్ట్లు ఒకసారి గుర్తుపెట్టుకోండి, విశ్వా 2 విష్ WVL అని చెప్పి క్రియేట్ చేశాను. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే డిజైన్లోకి వెళ్ళాం, కస్టమైజ్లోకి వెళ్తున్నా, కస్టమైజ్ అంటే ఉన్న థీమ్ని కస్టమైజ్ చేస్తున్నాను. సో కస్టమైజ్ చేసేటప్పుడు మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూడండి, నా థీమ్ ఎట్లా ఉందో ఒకసారి చూడండి, నా థీమ్ ఇది కదా, సో నా థీమ్ ఇట్లా ఉంది. సో నేను దీన్ని ఏమైనా కస్టమైజ్ చేద్దాం అనుకుంటే సైట్ ఐడెంటిటీ, ఓకే, సో ఇది ఏంటిది అంటే కనుక సైట్ ఐడెంటిటీ ఇక్కడ లోగో అప్లై అయింది, వేరే థీమ్ లో ఇక్కడ రైట్ లో అప్లై అవ్వచ్చు, వేరే థీమ్ కి లెఫ్ట్ లో అప్లై అవ్వచ్చు చెప్పలేం. ఓకే, సో ఇక్కడ దీనికి ఉన్న థీమ్ లో సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటున్నా, ఆల్రెడీ నేను టైటిల్ ఇచ్చేసాను, కావాలనుకుంటే మీరు ఎప్పుడు కావాలన్నా టైటిల్ చేంజ్ చేసుకోండి, ఇబ్బంది లేదు, డొమైన్ నేమ్ మటుకు చేంజ్ చేయలేం కానీ టైటిల్ ఎప్పుడు కావాలన్నా కూడా డైరెక్ట్ గా చేంజ్ చేసుకోవచ్చు, ట్యాగ్ లైన్ ఏదైనా కావాలనుకున్నా కూడా చేయొచ్చు. డిస్ప్లే అంటే ఈ థీమ్ లో ఈ ఫ్యూచర్ ఉంది, అంటే డిస్ప్లే వద్దా కావాలనే ఫ్యూచర్ ఉంది, మీరు వేరే థీమ్ కి వెళ్ళినప్పుడు ఈ డిస్ప్లే టైటిల్ ట్యాగ్ ఆప్షన్ ఉండలేకపోవచ్చు. సైట్ ఐకాన్ అంటేనేమో ఇక్కడ మనకు పైన వస్తుంది కదా, ఫెవికాన్ అంటాం జనరల్ గా. సో అలా ఏదైనా మీరు యాడ్ చేయాలి అనుకుంటే కనుక యాడ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ గా సైట్ కింద మనకి కొన్ని ఆప్షన్స్ ఇస్తారు, అంటే కాపీ రైట్ ఎట్ ద రేట్ అది ఇది అని చెప్పి. సో ఇక్కడ పవర్డ్ బై WordPress.com ఉంది, ఎందుకని ఇది ఉంది, దీన్ని ఎడిట్ చేయలేమంటే కనుక ఫ్రీ సైట్ లో ఎడిట్ చేయలేము, అదే మీరు ఒరిజినల్ సైట్ తీసుకున్నారు అనుకోండి దాంట్లో కావాలి అనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు, మీకైతే ఇన్బుల్ట్ గా మీ నేమే వస్తుంది. సో కాంప్యూటర్ సైట్ ఎడిట్ చేయండి, ఇక్కడ కొంతమంది కాపీ రేట్ మీరు ఏ ఇయర్ స్టార్ట్ చేశారు, కాపీ రైట్ ఎట్ ద రేట్ 2018 అంటారు, ఓకే, కొంతమంది ఆల్ రైట్స్ రిజర్వ్డ్ అంటూ ఉంటారు. సో ఈ కాపీ రైట్స్ కానీ దీనికి సంబంధించిన ఏదైనా టెక్స్ట్ పెట్టేటప్పుడు దాని గురించి కొంచెం చదివి రాయండి, అంతే, మిగతా అవన్నీ మటుకు కాంట్రాక్టర్స్ నుంచి తీసుకొని మనం డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మెనూ చూడండి, సో ఇవన్నీ జనరల్ ఆప్షన్స్, మీరు ఏం చేస్తారంటే ప్రతి ఆప్షన్ క్లిక్ చేయండి, మీరు ఒక థీమ్ తీసుకొని ప్రతి ఆప్షన్ క్లిక్ చేయండి, మీకు ఒకవేళ డిజైన్ లో ఏదైనా అర్థం కా అంటే నేను మెయిన్ చెప్తున్నా, మిగతావన్నీ జనరల్ ఏ, సో ఇందులో డిఫరెంట్ గా ఉండే వాటి గురించి చెప్తున్నాను. సో మీకు ఏదైనా అర్థం కాకపోతే కనుక నాకు చెప్పండి, మీ స్క్రీన్ షేర్ చేసి నేను చూపిస్తాను ఎట్లా చేయాలి ఏంటి అనేది. సో నేను మెయిన్ చెప్తున్నాను వీటిలో, ఎందుకంటే మనకు ఆల్రెడీ బ్లాగర్ వచ్చు కాబట్టి మిగతా జనరల్ గానే ఉంటాయి. సో మెనూస్ చెప్తున్నాం ఇక్కడ,
మెనూకి ఏంటంటే మీరు మెనూలో మీరు క్రియేట్ చేసిన పేజ్ యాడ్ చేసుకోవచ్చు, పోస్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక కేటగిరీ కింద యాడ్ చేసుకోవచ్చు. అంటే సర్టెన్ టైప్స్ ఆఫ్ పోస్ట్ ని పేజెస్ ని కేటగిరీ కింద యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేశానంటే ఆల్రెడీ అన్ని పేజెస్ యాడ్ చేశాను. ఒకవేళ పోస్ట్ యాడ్ చేద్దాం అనుకుంటే డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే యాడ్ చేసేసుకోవచ్చు. అంటే డిజిటల్ ఐడి ట్రైనింగ్ .com .wordpress .com .category .com అని చెప్పి ఇంత లాంగ్ రాకూడదు URL అనేది. సో మీకు ఒకటే గుర్తు. సో మీరు పేజెస్ అనేది మటుకు హోము, అబౌట్, కాంటాక్ట్ అస్ పేజ్ క్రియేట్ చేసుకొని మిగతా అవన్నీ పోస్ట్లు క్రియేట్ చేసుకొని పోస్ట్ తీసుకెళ్ళి డైరెక్ట్గా మెనూకి యాడ్ చేసేసేయండి. యూజర్కి ఏంటంటే ఏ కేటగిరీలో ఈ పోస్ట్ ఏ కేటగిరీ కిందకు వస్తుంది అనేది యూజర్కి కావాలి. అంతేగాని మనం మీరు కొన్ని సైట్స్ తీసుకుంటే కనుక మెయిన్ సైట్ నేము / మూవీ రివ్యూస్ / అని చెప్పి వస్తూ ఉంటుంది. సో వాడికి URLతో పని లేదు. ఎవరికి? యూజర్కి URLతో పని లేదు. వాడు మన సైట్లోకి వచ్చినప్పుడు ఏ మెనూ మీద క్లిక్ చేస్తే మనం దేని కింద ఉందాం అనేది ఇట్లా అవసరం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే wordpress.com/digitalmarketing/SEO అని చెప్పి ఈ పోస్ట్ వస్తూ ఉంటుంది. అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా URL అనేది ఇన్ని సబ్ సబ్ కేటగిరీస్ కింద ఉండకూడదు. సో మ్యాక్స్ ఏం చేయాలి అంటే కనుక మీరు మెనూలో యూజర్కి డిఫరెన్షియేట్ చేయండి, ఇది మెయిన్ కేటగిరీ, ఇది ఇందులో సబ్ కేటగిరీ, ఇది ఇందులో ఇంకో సబ్ కేటగిరీ అని అలా మెనూ క్రియేట్ చేసుకుంటాం. కానీ పోస్ట్ URL మటుకు ఎట్లాగా హోమ్ పేజ్ / మెయిన్ ఆ పేజీ వచ్చేటట్టుగా పెట్టేసుకుంటాం. అంటే అప్పుడు ఏం చేస్తాం అంటే కనుక ఇక్కడ క్రియేట్ చేసేసుకుంటున్నాను. సో నేను ఇది ఒకటి యాడ్ చేశాను కదా. సో ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తానంటే ఇది ఒకటి యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసేసాను. సో మీరు కావాలి అనుకుంటే ఏం చేయొచ్చు అంటే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు పక్కకు ట్రాక్ చేసుకుంటే సబ్ సబ్ కేటగిరీస్ అయిపోతున్నాయి. అంటే ఇప్పుడు మామూలుగా మీనింగ్ తీసుకోండి, కాంటాక్ట్ అనేది ఒక కేటగిరీ అయితే కాంటాక్ట్లో ఒక సబ్ కేటగిరీ ఏంటి, విశ్వ అనేది. సో విశ్వలో ఇంకో సబ్ కేటగిరీ ఏంటంటే విశ్వ 2 అనేది. సో యూజర్ చూసిన వాడికి అర్థమవుతుంది కదా, సో ఎందులో ఉన్నాను, ఏ కేటగిరీ అనేది ఇక్కడ నుంచి మెనూ నుంచి అర్థమవుతా ఉంటుంది. కానీ మనం ఒకవేళ కాంటాక్ట్ /విశ్వ/విశ్వ A2/ అని చెప్పి తీసుకుంటే ఇంత లెంత్ అనేది ఉండకూడదు. లేదు, సిచ్యువేషన్ ఏంటంటే సర్వీసెస్ క్లిక్ చేసుకుంటే సర్వీసెస్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ రావడం, కానీ ప్రొడక్ట్ క్లిక్ చేసుకుంటే కొంతమంది పెడతా ఉంటారు. అలా కొంతవరకు పెట్టుకోవచ్చు, 3 కేటగిరీస్ వరకు పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మ్యాక్సేజ్ ఏం చేస్తారంటే యూజర్ వరకు డిఫరెన్షియేట్ చేసేసి, సో మీరు విడిగా ఏం చేస్తారంటే కనుక ఇందులో మెనూలో డిఫరెన్షియేట్ చూపించుకోండి. సో నేను పబ్లిష్ కొడుతున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉంది అంటే కనుక డిజిటల్ మార్కెటింగ్ లో SEO మాత్రమే ఉంది. ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేద్దాం. సో మెనూస్ మీద కొంచెం వర్కౌట్ చేసుకోండి. సో ఇది యాడ్ అయినట్లేదు, ఒక్క నిమిషం ఉంది కదా. సో పబ్లిషింగ్ సో పబ్లిష్ కొడుతున్నాను, హోమ్, కాంటాక్ట్. సో కానీ నాకు ఇక్కడ ఏమైంది అంటే కనుక నేను అది ప్రైమరీ మెనూ కాదు, ఈ మెనూ. అంటే నాకు 2 మెనూస్ క్రియేట్ చేసుకున్నాను నేను. ఎప్పుడు ఏది కావాలి అంటే కనుక దాన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు హోమ్ మెనూ, ప్రైమరీ మెనూ అని చెప్పి క్రియేట్ చేస్తూ ఉంటారు. సో మనం ఇన్ని మెనూస్ అవసరం లేదు. అంటే ఇది ఏ కేసెస్లో వస్తూ ఉంటుంది అంటే కొన్ని, అంటే ఈ కామర్స్ సైట్ కేసెస్ వచ్చేసరికి అని అంటారు మనకి. నాకు క్లారిటీగా నేను ఎక్కడైతే 2-3 సైట్స్ ఏమై మెనూస్ బార్లు అయితే క్రియేట్ చేయలేదు, ఒకటే మెనూ బార్ ఉంటుంది. ఏది మెయిన్ కేటగిరీ, అందులో సబ్ టాపిక్ ఏంటి అనేది డిఫైన్ చేసేస్తాను. సో కాకపోతే ఇక్కడ నేను మటుకు ఊరిని చూపించడానికి, అంటే ఇంకా మెనూస్ క్రియేట్ చేసుకుంటానికి అని చెప్పి చూపించాను. ఇప్పుడు చూడండి, అబౌటాజ్ ఉంది కదా. నేను ఏం చేస్తానంటే అబౌటాజ్లో జస్ట్ ఇక్కడ నేను ఏం చేశాను, జస్ట్ డ్రాగ్ చేసేసాను. అదే HTML ఇవన్నీ ఏం చేయాలి, కోడ్ రాయాల్సి వచ్చేది. సో ఇప్పుడు చూడండి, సో అబౌటాజ్లో ఏమైంది, కాంటాక్ట్, డిజిటల్ మార్కెటింగ్. సో ఇది ఒక కేటగిరీ అనుకుంటే నాకు ఏమైంది అంటే అబౌటాజ్, కాంటాక్ట్ డైరెక్ట్గానే ఉన్నాయి. సో నాకు యూజర్ వచ్చాడు, మీరే వచ్చారు, ఆ డిజిటల్ మార్కెటింగ్లో ఏమేం టాపిక్స్ ఉన్నాయంటే SEO అని పెట్టాను. అదే URL ఏమవ్వాలి అంటే కనుక ఒకసారి URL చూద్దాం, డిజిటల్ మార్కెటింగ్ URL ఎక్కడి వరకు ఉంది అంటే, సో కస్టమైజ్ డిజిటల్ మార్కెటింగ్ wordpress.com అని చెప్పి ఉంది. సో SEO అని కొడుతున్నాను. SEO అని కొట్టంగానే ఏమవుద్ది అంటే / డైరెక్ట్గా SEO దగ్గరికి వచ్చేసింది. అంటే ఇక్కడ మనకు తెలిసిపోతుంది కదా, యూజర్కి ఇట్లా డిఫరెన్షియేట్ చేయండి. మీరు ఎక్కువ కేటగిరీస్ అనేది
పెట్టద్దు, ఎక్కువ యూఆర్ఎల్లో కట్స్ అనేది పెట్టద్దు. అంటే కేటగిరీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కేటగిరీ పెట్టినప్పుడు ఏమవుతా ఉంటుంది అంటే డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. సో మీకు ఈ పేజెస్ వరకు అయితే క్లియర్ వచ్చింది కదా. సో పేజెస్ పోస్ట్ అయినా సరే మాక్సిమం అయితే హోమ్ అబౌట్ అస్ కాంటాక్ట్ అస్ ఇవే పేజెస్. లేదు అనుకుంటే ఏదైనా స్టాటిక్ పేజ్ పెట్టాలనుకున్నా కూడా ఈజీగా స్టాటిక్ పేజే పెట్టేసుకోవచ్చు. సో ఇది మన మొబైల్ ఫ్రెండ్లీగా థీమా కాదనేది ఎక్కడ డిసైడ్ చేసుకుంటామంటే ఇక్కడ చెక్ చేసుకోండి. సో ఇది మొబైల్ ఫ్రెండ్లీ థీమే, ఎందుకంటే మొబైల్ ఫ్రెండ్లీ థీమ్ కాకపోతే ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ కింద కూడా కర్సర్ వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్ ఏంటంటే మనకి ఈ ఒక్క కర్సర్ రావాలి. ఈ థీమ్ మనం తీసుకున్న ఇమేజెస్, మనం తీసుకున్న సైట్ టైటిల్ ఇవన్నీ కూడా మొబైల్ థీమ్ అయితే ఇలా ఫ్లెక్సిబుల్ అవుతున్నాయా లేదా అనేది కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా అయితే ఇక్కడ ఇక్కడే ఉంది, లేదు అనుకుంటే మనకి బయట కొన్ని టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్లో కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో మెనూస్ అయితే క్రియేట్ చేసుకునే ప్రాసెస్ అయితే ఇది. సో ఇక్కడ ఇంకొక సెటప్ ఉంది, ఈ సిఎస్ఎస్ ఇవన్నీ అయితే ఇప్పుడు పట్టుకోవాల్సిన పని అయితే ఏమొద్దు. మనం ఏదైనా కోర్స్ని ఎడిట్ చేస్తాం అనుకుంటే కనుక పట్టుకోవాలి, ఇప్పుడైతే ఏమొద్దు. సో విడ్జెట్స్ మీరు ఏదైనా కొత్తది ఏమైనా యాడ్ చేద్దాము, ఫోటో సైడ్ బార్లో ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటే, అంటే గూగుల్ మ్యాప్స్ కానీ ఇక్కడ వీడు ఇస్తాడు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. విడ్జెట్స్ అంటే ఎక్స్ట్రాగా ఒక బార్, అంటే బ్లాగ్ స్టేటస్, పొల్యూషన్స్, గ్యాలరీస్ ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటే ఫోటోలో కానీ ఎక్కడైనా ఇచ్చిన ఫోటో 1, 2, 3 అంటే కింద ఫోటోస్ వస్తాయి, వీటిలో ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటే చేసుకోవచ్చు. అది మీరు అనాలిసిస్ చేయండి, కాంపిటేటర్స్ ఏమేమి పెడుతున్నారు కింద. కొంతమంది మెనూ పెడతారు, అంటే మెనూ ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా మెనూ వచ్చేటట్టుగా ఇట్లా పెడతారు. కొంతమంది గూగుల్ మ్యాప్ పెడతారు, కొంతమంది కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతారు, కొంతమంది ఏంటంటే అవార్డ్స్ పేజెస్ ఉంటాయి కదా వాళ్ళ సైట్లో క్రియేట్ చేసిన పేజెస్ పెడతారు, కొంతమంది పోస్టులు పెడుతూ ఉంటారు. సో మీరు అనాలిసిస్ చేసుకొని మనకి ఏదైనా వస్తుంది అనుకుంటే కనుక ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ హోమ్ పేజ్ సెట్టింగ్ అని ఒకటి ఉంది, ఇన్బుల్ట్గా ప్రతి సైట్కి ఏమవుతుంది అంటే మీరు ఏ సైట్ తీసుకున్నా సరే ఇన్బుల్ట్గా ఏమవుతుంది అంటే మనం ఆ పేజ్లో ఇదే ఉంటుంది ఆప్షన్, అంటే మెనూ కనబడుతుంది. మెనూ కింద ఏమవుతుంది అంటే ఇక్కడ నేను ఇమేజ్ పెట్టాను, అంటే ఇమేజ్ పెట్టాను ఇది ఎప్పటికి చేంజ్ అవుతుంది, ఇది వదిలేస్తే ఎప్పుడు ఏమవుతుంది అంటే కొత్తగా రీసెంట్గా క్రియేట్ చేసిన పోస్టులు మాత్రమే కనిపిస్తాయి. అది 1 or 2 అనేది మనం సెట్ చేసుకోవచ్చు. కానీ ఈ స్టాటిక్ పేజ్ అనేది ఎందుకు పెట్టాలి అంటే కనుక, ఈ స్టాటిక్ పేజ్ అంటే ఏంటంటే కనుక, సో స్టాటిక్ పేజ్లో మనం ఒక పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్లో మన గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడే పెట్టాలి. అంటే మన బిజినెస్ గురించి ఏం ప్రొవైడ్ చేస్తాం, ఏం ఆఫర్ చేస్తాం అనేది మొత్తం అంతా పెట్టాలి. సో అది పెట్టి ఏం చేస్తామంటే దాన్ని స్టాటిక్ పేజ్ అంటాం, లేకపోతే హోమ్ పేజ్ అంటాం. సో అది ఇక్కడ రీడైరెక్ట్ చేయాలంటే స్టాటిక్ పేజ్లో మీరు ఏ పేజ్ అయితే మీ గురించి చెప్పాలని బాగా డిజైన్ చేసుకున్నారో ఆ పేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే, సో అదే ఏమవుతుంది అంటే స్టాటిక్ పేజ్ కిందకి వస్తుంది. నేను ఇప్పుడు చూడండి కాంటాక్ట్ అస్ అనే పేజ్ పెట్టాను, సో అది చెక్ చేయండి. ఇదే కదా కాంటాక్ట్ అస్ పేజ్లో నేను ఇందాక క్రియేట్ చేసుకుంది, సో కాంటాక్ట్ పేజ్ వస్తుంది. లేకపోతే నేను డిజిటల్ మార్కెటింగ్ అనే పేజ్ పెడుతున్నాను, ఇప్పుడు చూడండి డిజిటల్ మార్కెటింగ్ పేజ్ వచ్చింది. ఎస్ఈఓ పేజ్ అయితే ఎస్ఈఓ పేజ్ వస్తూ ఉంటుంది. అంటే కొన్ని సైట్స్, అంటే కొన్ని సైట్స్లో చూడంగానే లేటెస్ట్ పోస్టులు మాత్రం ఎప్పుడు ఏ సైట్లో కూడా కనబడదు. మీరు ఎన్ని సైట్స్ అయినా అబ్జర్వ్ చేయండి, మీకు మొన్న కంప్యూటర్ అనాలిసిస్లో కూడా చూపించాను, వాళ్ళ సైట్లో బ్లాగ్ అనేది పెట్టారు. బ్లాగ్లో ఏం చేస్తామని చెప్పాను, 1 week ఒకసారి కానీ డైలీ ఒకసారి కానీ ఒక పోస్ట్ వేస్తున్నారు. రీసెంట్ పోస్ట్ అని చెప్పి అది కనబడట్లా. వాళ్ళ బిజినెస్ ఏంటి, ఏం ఆఫర్ చేస్తాము, ఏమేమి సర్వీస్ వస్తున్నాయి, క్లయింట్స్ అనేది డిఫైన్ చేస్తున్నారు. ఎందుకని యూజర్కి ముందు సైట్లోకి ల్యాండ్ అవ్వగానే ఒకవేళ స్పెసిఫిక్గా ఈ పేజ్ గురించి ఎక్కడైనా క్లిక్ చేసి వస్తే ఓకే, కానీ డైరెక్ట్గా హోమ్ పేజ్ కానీ మన యూఆర్ఎల్ కానీ ఎక్కడైనా క్లిక్ చేసుకుని వచ్చినా, మన యూఆర్ఎల్ గూగుల్లో సెర్చ్ చేసి వచ్చినా ఫస్ట్ ల్యాండ్ అయ్యేది ఇక్కడే. కాబట్టి హోమ్ పేజ్ని చాలా ఎఫెక్టివ్గా డిజైన్ చేసుకోవాలి. అంటే విడిగా డిజైన్ చేసేది ఏమి ఉండదు, ఒక పేజ్లో దానికి సంబంధించి ఏమేమి ఇన్ఫర్మేషన్ పెట్టాలనేది క్రియేట్ చేసుకుంటారు. ఇందాక చూపించాం కదా గ్యాలరీ పెట్టాలంటే గ్యాలరీ యాడ్ చేసుకుంటారు, గ్యాడ్జెట్స్ విడ్జెట్స్ కావాలంటే విడ్జెట్స్ యాడ్ చేసుకుంటాం, సో వీడియో కావాలంటే వీడియో యాడ్ చేసుకుంటాం, టెక్స్ట్ కూడా మొత్తం అన్ని రాస్తాం. ఓకే, స్టాటిక్ పేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో సైట్కి స్టాటిక్ పేజ్ని బాగా డిజైన్ చేసుకోండి. ఓకే, అందులో గ్యాలరీ ఉండాలా లేకపోతే ఏమేమి సెట్టింగ్స్ ఉండాలనేది తీసుకుంటాం. మీకు స్టాటిక్ పేజ్ అని ఎట్లాగే ఉంటుంది, లేటెస్ట్ పోస్ట్ ఉంటే దాన్ని తీసేసి మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో ఆ పేజ్ని క్రియేట్ చేసి ఉంటుంది కాబట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే పోస్టులు కూడా క్రియేట్ చేసుకోవడానికి ఉంది కానీ ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు, కానీ పోస్టులు ఏం క్రియేట్ చేయొద్దు, డైరెక్ట్గా పేజ్లోనే క్రియేట్ చేసుకోండి. పోస్ట్లో చేసినా పేజ్లో చేసినా ప్రాబ్లం లేదు, కానీ యాజ్ పర్ రూల్ ఏంటంటే పేజ్లోనే క్రియేట్ చేసుకోమని చెప్తారు. సో రెండిట్లో ఒకటే కదా, సో బెటర్ ఏదైనా పోస్టులో ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయనుకుంటే మనం ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవాలి. కానీ మీరు ఒకవేళ హోమ్ పేజ్ స్టాటిక్ పేజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఒక పేజ్లో స్టాటిక్ పేజ్ క్రియేట్ చేసి దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అది
యూజర్ హోమ్ పేజ్ మీద క్లిక్ చేయగానే అదొక్కటే కనబడుతుంది. సో తర్వాత వాళ్ళకి ఏది కావాలనేది మెనూలో కేటగిరైజ్ చేసుకోండి. సో ఇందులో ఏమేమి సబ్ కేటగిరీస్ ఉన్నాయి అనేది, ఇది ఎలా తెలుస్తుంది అనేది కాంపిటేటర్ అనాలిసిస్ చెప్పాను కదా. కొంతమంది ఈచ్ అండ్ ఇండివిజువల్గా మనం నిన్న చూసుకుంటే PHP సర్వీస్, జావా సర్వీస్ అని చెప్పి విడిగా పెట్టారు. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ సర్వీస్ అని పెట్టి క్లిక్ చేయగానే ఆ పేజ్లో రాస్తారు. సో అది మీ ఇంట్రెస్ట్ అంటే మరీ ఎక్కువగా పెట్టద్దు. ఆప్షన్స్ ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్లో ఎక్కువ పెట్టద్దు, మినిమం ఒక 3-4 పేజెస్తో సైట్ క్రియేట్ చేసుకొని దానికి కొంత ప్రొసీజర్ ఉంటుంది. అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ప్రొసీజర్ ఒక్కొక్క పేజ్ యాడ్ చేయడం కానీ, లేకపోతే కొత్తగా ఏదైనా ఫీచర్ వచ్చినప్పుడు యాడ్ చేసుకోవడం కానీ చేసుకుంటూ ఉంటాం. సో మీరు ఇక్కడ ఎక్కువగా ఫోకస్ చేసుకుంటే కనుక మెనూ గురించి ఒకసారి చూడండి బాగా. సో మెనూ ఒకటి, స్టాటిక్ పేజ్ ఒకటి, రెండు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మన సైట్ మొత్తాన్ని డిసైడ్ చేసేది రెండే. మీరు అనాలిసిస్ గట్టిగా చేయాల్సింది ఇదే, హోమ్ పేజ్ సెట్టింగ్స్ కూడా జాగ్రత్తగా. పేజ్లో ఏమేమి ఆప్షన్స్ ఉండాలి, గ్యాలరీ ఉండాలా, యానిమేషన్స్ టెక్స్ట్ ఉండాలా, ఓకే, సో మన క్లయింట్స్ నేమ్స్ ఏమైనా మెన్షన్ చేయాలా, రిజిస్ట్రేషన్ ఫామ్ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ కూడా ఒక ప్రొఫార్మాతో వర్కౌట్ చేసుకోండి. ఖాళీ ఉన్నప్పుడు, మంచి ఫ్రీ టైం ఉన్నప్పుడు అనాలిసిస్ చేసుకోండి. సో కొంచెం బోర్ కొడుతూ ఉంటుంది కాంపిటేటర్ అనాలిసిస్ చేసేటప్పుడు, మీరు ఫీల్ అవద్దు. ఖాళీ ఉన్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఎక్కువ కూడా చేసుకోవద్దు, అంటే ఎక్కువ హర్రీ బెర్రీ కూడా పెట్టద్దు. సింపుల్ ప్లేన్ పెట్టుకోండి చాలు. ఓకే, స్లైడర్లు పెట్టేసి అవి పెట్టేసి ఇవి పెట్టేసి కూడా పెట్టద్దు. ఓకే, సో కొంచెం ఏంటంటే మీ వర్క్ పరంగా ఏదైనా ఉంటే కనుక సింపుల్ బేసిక్లో పెట్టుకోండి, అంటే ప్రతి కామన్ థింగ్ చూసినప్పుడు కూడా. సో మనకి ఏంటంటే చూడంగానే కొంచెం యూజర్కి మరీ అంత గందరగోళం హడావిడి లేకుండా కొంచెం మీడియం సింపుల్లో మన వర్క్ ప్రజెంట్ చేసేటట్టుగా ఏం ఆప్షన్స్ కావాలన్న హైలైట్ చేసుకొని పెట్టండి. సో దాని నుంచి చూడండి. మీరు ఒకవేళ యుఎస్ యూకే సైట్స్ చూడండి, అవి చాలా చాలా ప్లెజెంట్గా ఉంటాయి. సో మన ఇండియన్ సైట్స్ తీసుకుంటే ఏంటంటే, అంటే ఇక్కడ రిక్వైర్మెంట్ అట్లాంటిది లేండి, కాదనట్లేదు, కాకపోతే అంటే వాళ్ళ సైట్స్ తీసుకుంటే చాలా ప్లెజెంట్గా ఉంటాయి. ఓకే, సో వాళ్ళు ఏంటంటే ఏది చెప్పాలనుకుంటారో స్ట్రైట్గా అది ఒక్కటే ఉంటుంది సైట్లో, మిగతాది కానీ ఏది కూడా పెట్టరు, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అవన్నీ పెట్టరు. వాళ్ళ స్లైడ్స్ కానీ టెక్స్ట్ ఫాంట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటాయి. సో మీరు బెటర్ ఆ సైట్స్ కూడా కొంచెం వాచ్ చేయండి. అంటే మన ఇండియాలో కూడా బాగున్నాయి సైట్స్ కాదనట్లేదు, మీరు ఎన్ని బెటర్ వాచ్ చేయండి ముందు. ఎందుకంటే సో మీరు సబ్జెక్ట్ ఇంప్లిమెంట్ చేసినా చేయకపోయినా ఫస్ట్ అయితే వాచ్ చేయండి, అసలు మార్కెట్ ఎట్లా ఉంది అనేది మీకు తెలిస్తేనే మీరు దాన్ని ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయగలరు. సబ్జెక్ట్ తెలిసినంత మాత్రాన, సో మార్కెట్ తెలియకుండా సబ్జెక్ట్ ఎంత నేర్చుకున్నా జీరోనే. ఓకే, సో మీకు ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి మీరు దాని మీద అనాలిసిస్ చేయండి. మీరు రేపు ఒకసారి ట్రై చేయండి, వర్డ్ప్రెస్ ఏంటంటే ఫ్రీ సైట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకునేటప్పుడు మీకు ఒక యూజర్ నేమ్, మెయిల్ ఐడి, పాస్వర్డ్ అడుగుద్ది. సైట్కి డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఆ డొమైన్ నేమ్ ఎట్లా వస్తుంది అంటే ఇట్లా వస్తుంది, wordpress.com అని. మీకు కావాలి అనుకుంటే అప్గ్రేడ్ చేసుకోమంటుంది, అప్గ్రేడ్ స్కిప్ కొట్టేసేయండి. డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే మెయిల్కి ఒక లింక్ పంపిస్తాడు, యాక్టివేట్ చేయగానే సో మీకు ఆటోమేటిక్గా సైట్ ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అవ్వకపోతే కనుక wordpress.com WP-admin అని కొట్టండి, ఐడి పాస్వర్డ్ అడుగుద్ది. మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు ఇచ్చిన ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి, ఇక్కడికి డాష్ బోర్డ్లోకి వచ్చేస్తారు. మీరు ఏదో ఒక థీమ్ అప్లై చేసి ప్లగ్గిన్స్ పక్కన పెట్టేసేయండి. ప్లగ్గిన్స్ మనం ఎప్పుడైతే వాడలేము కాబట్టి మెనూస్ గురించి మీరు ఏదో ఒక ఫార్మాట్ అనుకోండి, అంటే ఏదో ఒక సైట్లో ఒక 2 సబ్ కేటగిరీస్ 3 సబ్ కేటగిరీస్ ఉన్న మెనూ తీసుకోండి. అది మీరు మీ సైట్లో ఆ 2-10 ఫీల్డ్స్ ఉన్నాయి, ఒక 2 ఫీల్డ్స్ క్రియేట్ చేయండి చాలు. ఓకే, స్టాటిక్ పేజ్ ఉంది, స్టాటిక్ పేజ్లో ఊరిని, అంటే మనకు ఐడియా ఉంది కాబట్టి ఊరిని ఒక గ్యాలరీ పెడదాం, ఒక ఇమేజ్ పెడదాం, ఒక టెక్స్ట్ పెడదాం, ఒక కొటేషన్ పెడదాం అనుకున్నప్పుడు సో స్టాటిక్ పేజ్లోకి వెళ్ళి ఒకటి క్రియేట్ చేయండి. ఒక పేజ్, ఏదైనా ఒక పేజ్, ఒక పోస్ట్ క్రియేట్ చేయండి. థీమ్స్ ఏమైనా ఎడిట్ చేయగలిగితే ఒకసారి చూడండి. సో మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, అంటే అంత హెడ్గా హెవీగా ఏమి ఉండదు, కాకపోతే ఆప్షన్స్ ఒకసారి చూడండి అంతే డైరెక్ట్గా. ఓకే, సో రేపు మనం SEO ఆన్ పేజ్ గురించి డిస్కస్ చేసుకుందాం. కీవర్డ్ అనాలిసిస్ అని, SEO అల్గారిథమ్స్ అని ఉంటాయి. సో దాని గురించి చెప్పి టైం ఉంటే దాన్ని బట్టి SEO ఆన్ పేజ్కి అయితే మూవ్ ఆన్ అవుదాం. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్రెజెంట్ చేయండి. సో సబ్జెక్ట్ అయితే మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి, వెంటనే మనం ఫుల్ లైవ్లోకి వెళ్ళిపోదామని పెట్టద్దు ఇప్పుడైతే. సో వెళ్ళండి. సో ఏంటంటే మీరు అనాలిసిస్ ప్రాక్టీస్ గట్టిగా చేసుకుంటే నేను చెప్పింది రేపు పొద్దున్నే అప్లై చేసేసుకోండి, కాకపోతే నేను చెప్పిన దానికన్నా మీరు ఇంకొక 20% మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉండాలి. ఓకే, అప్పుడు ఉంటేనే మీరు స్టార్ట్ చేయండి. ఓకే, సో నేను చెప్పిందే అల్టిమేట్, కానీ నేను చెప్పిన దానికన్నా మీరు ఇంకా తక్కువ నేను తక్కువ ప్రాక్టీస్ చేసేది ఇప్పుడైతే చేయొద్దు. ఓకే, సో ప్రశాంతంగా మొత్తం అంతా కూడా ప్రాక్టీస్ ఇంప్లిమెంటేషన్ ముందు డమ్మీ సైట్ మీద చేయండి బాగా. సో మీకు కొంత మార్కెట్ అర్థమైన తర్వాత మార్కెట్ను మటుకు బాగా అబ్జర్వ్ చేయండి, అది మెయిన్ ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మెయిన్ సైట్కి వెళ్ళండి. ఓకే, ఓకే అండి.
ఓకే ఓకే సరే సరే ఓకే క్లోజ్ చేస్తున్నాను అండి సెషన్ అయితే. సరే ఓకే అండి సరే ఓకే అండి నేను మీ మెయిల్ ఐడి ఒకసారి నాకు వాట్సాప్లో పింగ్ చేయండి, నేను రికార్డింగ్స్ అవి రేపటి నుంచి మీకు షేర్ చేస్తాను. మార్నింగ్ టైం వచ్చాను అదే ఉన్నా నాకు షేర్ చేసేయండి, అది మెయిల్ ఐడి ఓకే పంపిస్తాను. ఓకే పెట్టండి ఓకే అండి సరే ఓకే అండి.